విలువైన వాక్య సందేశాన్ని ఈరోజు మనం వినబోతున్నాం శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మీరందరూ దేవుని వాక్యాన్ని వినాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రియులరా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కరికి బోధించిన అదే వాక్యం వెయ్యి మందికి బోధించిన అదే వాక్యం పదివేల మందికి బోధించిన ఇదే వాక్యం దేవుని వాక్యాన్ని నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించమన్న మాట జీర్ణించుకున్న క్రైస్తవులముగా ఒక రోగికి మెడిసిన్ ఎంత అవసరమో ఒక పాపికి వాక్యం ఎంత అవసరం ఒక మనిషి మనసులో మార్పు చిగురించాలి అంటే ఖచ్చితంగా అక్కడికి మన మాట వెళ్ళకూడదు ఎవరి మాట వెళ్ళాలి దేవుని మాట వెళ్ళాలి అందుకే పరలోకపు వైద్యుడు ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు మరెవరికి కావాలన్నాడు మహానుభావుడు రోగులకే కావాలి అన్నాడు ఒక రోగిగా గతకాలపు రోగిగా దేవుని వాక్యం వలన బాగుపడిన వాణిగా నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను మీతో మాట్లాడుతున్నాను అలాగే గతకాలపు రోగులుగా దేవుని వాక్యం వలన ఆరోగ్యవంతులుగా ఆత్మీయ ఆరోగ్యాన్ని సంపాదించుకున్న వారిగా మీరందరూ ఈ ఈరోజు ఇక్కడ కూర్చున్నారు సో నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు అన్న మాట మనందరికి గుర్తొస్తే చాలామంది రోగులు ఉన్నారా లేదా ఇంకా ప్రపంచంలో చెప్పండి ఉన్నారా లేదా ఉన్నారా మరి వాళ్ళందరికీ వైద్యం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది మనందరి మీద ఉంది అందుకే మనము ఈ సత్యాన్ని ఇతరులకు వ్యాపింపజేయవలసిన బాధ్యత గలవారమైన ఈ మాటలు భూమి మీదకి రావాలనే పరలోకాన్ని విడిచి వచ్చాడు మహానుభావుడు ఆయన మాటలు ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించినట్లు వెళ్ళుదము రండి అన్నాడా లేదా ఆయన మాట అవును ఈ మాటలు చాలామందికి అవసరం ఈ మాటల వలననే వారి హృదయాలలో ఉన్న చీకటి తొలగిపోతుంది ఈ మాటల వలననే వారి జీవితాలు బాగుపడతాయి ఈ మాటల వలననే వారి ఆత్మీయ అంధకారం తొలగిపోతుంది సో కాబట్టి దేవుని వాక్యాన్ని వ్యాపింపజేయాలన్న బాధ్యత మనందరి మీద ఉంది ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను దాదాపు రెండు వేల తొమ్మిది ఎండింగ్లో ఒక భయంకరమైన డిప్రెషన్లో ఉన్నాను నేను ఆ డిప్రెషన్లో నేను అప్పటికి ఇంకా సేవలోకి రాలేదు ఆమె ఫైనాన్స్ బిజినెస్ మ్యాన్ మీ అందరికీ తెలుసు గతంలో నేను ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడిని సో ఆ మేడ మీద మా ఇంటి మేడ మీదకి వెళ్ళిపోయి ఇంకా సరిగా ప్లాస్టరింగ్స్ అవి అవ్వలేదు కింద బాగా చేశారు పైన ఇంకా జరుగుతుంది వర్క్ నడుస్తుంది కిటికీలో కూర్చున్నా కూర్చుని అక్కడ ఆ రోజు నాకెందుకో బైబిల్ చదవమన్న ప్రేరేపణ కలగడం వల్ల ఆ పైన మా అమ్మ పెట్టించిన బైబిల్ మా నాన్నగారు ఇతర ఒక హిందూగా ఉండేవారు మా అమ్మ క్రిస్టియన్గా ఉండేది సో అప్పుడు మా మొక్కతే మా ఇంట్లో కొంచెం విశ్వాసంగా ఉండేది మిగిలిన ఏమంత కాదు అప్పుడు ఆ బైబిల్ చదవమన్న ఆలోచన నాకు కలుగుతున్నప్పుడు సరే చదువుదామని చెప్పేసి తీసి బైబిల్ చదువుతున్నా నాకు ఏమీ అర్థమయ్యేది కాదు సరే అలా కొన్నాళ్ళు పట్టింది బైబిల్ చదువుతున్నాను చదువుతున్నాను మెల్లిమెల్లిగా దాని మీద ఒక అవగాహన వస్తుంది నేను బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది నాకు నాకు ఆ డిప్రెషన్ తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా చదువుతున్నాను బైబిల్ చదువుతూ ఉండగా కొన్నాళ్ళకి నాకు కలుగుతున్నటువంటి ప్రేరేపణ ఎంత బాగా బైబిల్ చదివేసి పడుకొని నేను మామూలుగా నా బిజినెస్ నేను చేసుకునేవాడిని కానీ బైబిల్ చదువుకునేవాడిని నా బిజినెస్ చేసుకుని ప్రార్థన చేసుకునేవాడిని ఆ రోజు ఒకరోజు నేను మంచి నిద్రలో ఉన్నప్పుడు నాకు ఒక కళ వస్తుంది ఆ కళ ఏంటంటే ఒక ఆయన వస్తున్నాడు ఒక సేవకుడు వస్తున్నాడు నా దగ్గరికి వచ్చి అంటున్నాడు నువ్వు వెళ్ళి తొందరగా ఆ అవతల వాళ్ళు ఎవరో ఉన్నారు కదా అక్కడ ఒక కొంతమంది ఉన్నారు కదా వెళ్ళి వాళ్ళకి విషయం నేర్పించరా వాళ్ళకి ఆ విషయం నేర్పించరా వాళ్ళకి అది చెప్పేసిరా అంటుంటే నేను అంటున్నాను నాకు ఆ విషయం తెలియదు కదా నేను అలా నేర్పిస్తాను నాకు అది రాదు కదా నేను ఎలా నేర్పిస్తాను అంటుంటే ఆయన అంటున్నాడు లేదు లేదు నువ్వు వెళ్ళు నేర్పించు నీకు వచ్చేది నీకు నువ్వు ఎందుకు రాదు అనుకుంటున్నా నీకు వచ్చి వెళ్ళి నేర్పించి అంటున్నాడు సో అది నేను అనుకున్నాను తర్వాత నేను నిద్ర లేచిన తర్వాత ఏందబ్బా నాకు ఇలా వచ్చింది అని అనుకున్నాను కానీ నాకు నాకు ఆ తర్వాత నాకు నేను ఏం ఫీల్ అయ్యానంటే నేను ఎక్కువ బైబిల్ చదువుతూ ఎవరొకరు చెప్పాలన్న ఆలోచనతో ఉన్నాను కదా మనకేమో చెప్పడం రాదు సో అందుకని ఆ థాట్స్తో పడుకున్నాను కాబట్టి నాకు ఇలా అనిపించింది అనుకున్నాను కానీ తర్వాత ఏదైతే నాకు కల్లో అనిపించిందో తర్వాత ఒక సేవకుడు ఇదే విషయాన్ని నాతో ప్రసవించాడు ఆయనకి నాకు పరిచయం లేదు ఆయనకి నాకు సంబంధం లేదు ఏదో పని మీద కలవడానికి వెళ్తే ఆయన నన్ను భుజం తట్టి నాన్న నువ్వు ఆ ఏరియాలో పరిచయం చేయాలి ఆ ఏరియాలో నువ్వు వాకింగ్ చెప్పాలన్నాడు అరే ఏంది నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కినని కాదు మైక్ తీసుకునే కాదు నా బ్యాక్గ్రౌండ్ అది కాదు మాదంతా రూడ్ మెంటాలిటీ మన బిజినెస్ వేరు మన పద్ధతి వేరు ఈరోజు నేను మైకి తీసుకోవడం ఏంది నేను మాట్లాడడం ఏంది లేదా నేను ఎవరినో కూర్చోబెట్టి వాకింగ్ చెప్పడం ఏంది అనే ఒక డైలమానను నన్ను చాలా రోజులు నేను సందిగ్ధాలు ఉండిపోయా కానీ ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు నలుగురు అలా కొంతమందికి నేను మెసేజ్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళలో మార్పు రావడం చూసిన తర్వాత నాకే తెలియకుండా నా మీద నాకు నమ్మకం వచ్చింది ఈరోజు వేలాది మందికి అనేక దేశాలలో అనేక ప్రాంతాలలో నన్ను నిలబెట్టుకుని దేవుడు తన వాక్యం ద్వారా అనేక మందిని తన కొరకు సంపాదిస్తున్నారంటే అది దేవుని యొక్క మహాకృప సో నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు పంచుకుంటున్నానంటే ఇక్కడున్న మనందరం కూడా వాక్యంతో నింపబడుతున్నామంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ఏం చేయాలి ప్రేమించాలి అంటే నీలో ఉన్న జీవ వాక్యాన్ని జీవం మృతులలోనికి వెళ్ళాలి మృతమైన దానిలోనికి జీవము వెళ్ళగా మృతమైనది కూడా ఎలా మారుతుంది జీవము గలదానిగా మారుతుంది మీరు జీవింపజేయువారు అందుకే ప్రభు అన్నాడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే మనం వెలగాలి ఇతరులను ఏం చేయాలి వెలిగించాలి సో అలా వెలగాలంటే ఇలాంటి సదస్సులు చాలా అవసరం ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం ఏసు ప్రభు వారు ఎన్నో సెమినార్లు నిర్వహించారు మూడేసి రోజులు భోజనం పెట్టకుండా మరి మాట్లాడి పంపించారట అంటే అంత ఇంట్రెస్ట్గా ఎందుకు వాళ్ళలోనికి వాక్యాన్ని పంపించాల్సి వచ్చిందంటే చీకటి తొలగాలంటే చీకటి ఉన్న చోటకి ఏం వెళ్ళాలి చెప్పండి ఏం వెళ్ళాలి వెలుగెళ్ళాలి వెలుగెళ్ళకపోతే చీకటి తొలగదు సో దానికి సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు నేను మీతో పంచుకుంటాను జాగ్రత్తగా వినండి ఈ సందేశం ఇతరులకు కూడా అందాలి కాబట్టి మీరు అందరూ అలర్ట్గా ఉండండి నా నేను మిమ్మల్ని అందరినీ ఏం కోరుతున్నానంటే దేవుడు మిమ్మల్ని అందరినీ నిలబెట్టాడంటే మిమ్మల్ని అందరినీ యోధులుగా సోల్జర్స్గా మార్చడానికే ప్రతి సోల్జర్ ఏం చేయాలంటే నువ్వు చెప్పలేకపోతే దీన్ని ఇతరులకు పరిచయం చేయి చాలు లేదా నువ్వు మరొకరిని ఇక్కడికి నడిపించు ప్రతి నెల ఇక్కడ జరుగుతుంది కార్యక్రమం ఇదే ధనంతో పది మందికి చెప్పొచ్చు ఇదే ఖర్చుతో పదివేల మందికి చెప్పచ్చు ఏమో రైట్ ఆర్ రాంగ్ చెప్పండి ఇదే ఖర్చుతో మనం పది మందికి చెప్పొచ్చు పదివేల మందికి చెప్పొచ్చు సో మనందరం దేవుని సన్నిధిలో కొన్ని సోల్జర్స్గా మారగలిగితే ఆత్మీయ యోధులుగా మారగలిగితే చాలామందిని ఈ సత్యానికి నడిపించగలం చాలామందితో ఈ సత్యవాక్యాన్ని వినిపింపజేయగలం వారి హృదయాలలో దేవుని వాక్యాన్ని విత్తగలం వారి హృదయాలలో ఉన్న చీకటిని పోగొట్టగలం అది సత్యవాక్యానికి ఉన్న శక్తి దానికి మీ అందరి సహాయం దేవుని పనికి కావాలి కాబట్టి మీరు స్వచ్ఛందంగా అనేక మందికి సత్యవాక్యాన్ని పాలన చోట ఇక్కడ హరిహర కళాభవంలో ప్రతి నెల మేము ఇలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మీరు రండి వినండి వెళ్ళిపోండి రండి వచ్చి వాక్యం వినండి చాలు మీ హృదయాల్లో వాక్యాన్ని నింపుకోండి ఇక్కడ వాక్యం తప్ప ఇంకా వేరే ఏదానికి పెద్దపేట వెయ్యరు సో ఆ వాక్యాన్ని విని వెళ్ళండి అనే మంచి మనసు మీలోనికి రావాలి తమ్ముడు మధు ఇందాక నాకు నిన్న అనుకుంటా నాకు అశోక్ గ్రూప్లో పెట్టాడు అన్న తనంతటి తానుగా పోస్టర్స్ వేసుకున్నాడు తనంతట తానుగా మనుషుల్ని పెట్టుకున్నాడు తానే అనేక ప్రాంతాలకి పోస్టర్లు అంటించుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మాకు చెప్పాడు అనేసరికి నాకు ఆశ్చర్యం వేసింది నేను చెప్పలా వాళ్ళు చెప్పలా తనంతటి తానుగా తీసుకున్న నిర్ణయం చూడండి దిస్ ఈజ్ మై హౌస్ దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ నా కుటుంబం ఇది నా ఇల్లు ఇది నా బాధ్యత ఇది నాకు ఎవరు చెప్పక్కర్లా అంతేనా కాదా మన ఇల్లు అనుకున్నప్పుడు మన బాధ్యత అనుకున్నప్పుడు మన తండ్రి పని నేను ఏం చేయగలను ప్రభు అని ఆయన సన్నిధిలో మోకరించి అడిగితే ఆ కుమారుడికి దేవుడు బయలుపరిచిన ప్రేరేపించిన ఆలోచన నాయన నువ్వేం చేయగలవు పోస్టర్స్ వేసుకుని అతికించుకో చూసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు కదా ఎవరొకరు ఎవరిని పట్టుకుంటాడో తెలియదు ఆ పోస్టర్ చూసిన తర్వాత ఎవరికో వెళ్ళాలనిపించవచ్చు వాళ్ళు ఇక్కడికి రావచ్చు వాక్యం వినొచ్చు వాళ్ళ హృదయాలలో గొప్ప వెలుగులు నింపుకున్న తట్టు తిరగొచ్చు అదే నాకు కావాలి స్త్రీకి దేవుడు బోధి ప్రభు బోధించాకనే సమర స్త్రీ మారు మనస్సు పొందింది ఊర్లోకి వెళ్ళి అనేకులు తీసుకొచ్చింది వాళ్ళందరికీ బోధించిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రభు తట్టు తిరిగారు సో దేవుని వాక్యానుకున్న శక్తి అలాంటిది అది ఒక మనిషి హృదయంలోనికి వెళ్ళిందంటే ఆ హృదయాంతరాలను శోధిస్తుంది అని హెబ్రి పత్రికలు గ్రంథ గ్రంథకర్త చెప్తున్నాడు రైట్ సో ఆ వాక్యపు శక్తి ఈరోజు మీకు వివరిస్తాను దయచేసి శ్రద్ధగా వినండి మీ ఫోన్స్ ఉంటాయి కదా వీటిని దయచేసి ఫ్లైట్ మోడ్లో పెట్టండి ఎందుకంటే మధ్యలో మనల్ని అపవాది డిస్టర్బ్ చేసి బయటికి వెళ్ళి ఒకసారి మాట్లాడుకునరా అక్కడికి వెళ్ళి మాట్లాడుకునరా అనే పరిస్థితి కల్పించొద్దు మనం తర్వాత ఇరవై నాలుగు గంటలు ఫోన్తో గడుపుదాం అదేం పెద్ద ప్రాబ్లం కాదు ప్రస్తుతానికి ఒక గంట దాన్ని నూరు నొక్కేద్దాం రైట్ ఒక గంట దాన్ని నూరు నొక్కేస్తే మన మనకి ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అప్పుడప్పుడు చూడండి డాక్టర్ గదిలోకి వెళ్ళగానే అక్కడ బోర్డు రాసి ఉంటుంది ఏమైనా ఉంటుంది మీ ఫోను సైలెంట్ మోడ్లో పెట్టుకోండి ఉంటుందా డాక్టర్ గదిలోకి వెళ్ళినప్పుడు మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా అదే ప్రాసెస్ దయచేసి మీ ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి ఒకళ్ళు రికార్డ్ చేసుకోవాలన్నా వీడియో తీసుకోవాలన్నా ఫ్లైట్ మోడ్లో పెట్టి తీసుకోండి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు రైట్ నేర్చుకుందాం ఈ ఈ కాసేపు నేర్చుకుందాం ఎక్కువ సమయం మీకు నేను మాట్లాడను ఒక కొద్ది సమయంలోనే నేను ముగించే ప్రయత్నం చేస్తాను మీకు అవసరమైన విషయాలు తెలియజేస్తాను ఎందుకంటే మీరు చాలా దూర ప్రాంతాలకి వెళ్ళాలి కాబట్టి రైట్ రైట్ మన శరీరం దేవుని సంఘంతో పోల్చబడింది అవునా కదా సంఘాన్ని దేంతో పోల్చాడు శరీరంతో పోల్చాడు కొరింది పత్రికలో సంఘానికి శిరస్యము హెడ్ ఎవరన్నారు క్రీస్తు అంటూ ఎపిస్ పత్రికలు కూడా ఉంటాయి ఆ సందర్భాలు శరీరం అంతటిని సంఘముతో పోలుస్తాడు అంటే అవయవాలు మీరు వేరు వేరు అవయవములై ఉన్నారు మీ అందరూ క్రీస్తులు చేత పరచబడి ఉన్నారు మీ అందరూ ఒకే శరీరము ఒకే రక్తమై ఉన్నారు అని పోలుస్తాడు ఆ పోలికలోనే ఒక లోతైన అర్థాన్ని పౌలు భక్తుడు ప్రస్తావించాడు అందుకే ఆయన పత్రికల్లో ఒక పదం ఎక్కువ కనబడుతుంది విసర్జన అనే పదం కనబడుతుంది ఏ పదం కనబడుతుంది పౌలు గారి పత్రికల్లో విసర్జన అసలు ఈ విసర్జన అన్న పదాన్ని ఎందుకు వాడడం జరిగింది అంటే శరీరంలో చాలా వ్యర్థ పదార్థాలు ప్రతిరోజు తయారవుతూ ఉంటాయి అర్థమైందా మలినాలు తయారవుతాయి వ్యర్థాలు తయారవుతాయి ఈ శరీరానికి ఉన్నటువంటి గుణం ఏంటంటే తనవి కానీ తనలో ఉన్న వ్యర్థాలను మలినాలను ఎప్పటికప్పుడు శరీరం బయటకు నెట్టివేస్తూ ఉంటుంది ప్రతిరోజు జరిగేటువంటి ప్రక్రియది తనలోనికి వచ్చేటువంటి ప్రతి వ్యర్థాన్ని తనలో ఉంటున్నటువంటి ప్రతి వ్యర్థాన్ని ప్రతి మలినాన్ని శరీరం బయటకు నెట్టివేస్తూ ఉంటుంది ఆ ప్రక్రియలో ఏమాత్రం ప్రాబ్లం వచ్చినా టోటల్ బాడీ పొల్యూట్ అయిపోతుంది మెల్లిమెల్లిగా బాడీ కొలాప్స్ అయిపోతుంది మీకు అర్థం కావాలి నా మాటలు ఇంత అందమైన శరీరం ఇంత మంచి యంత్రం ఇంత చక్కటి యంత్రం ఆ పొల్యూట్ అవ్వడం వల్ల ఆ విసర్జిత పదార్థాలు బయటకు వెళ్ళకపోవటం వల్ల అవి మనలోనే ఉండిపోవటం వల్ల మనం రోగగ్రస్తులం అయిపోతాం రోగగ్రస్తులం అయిపోయి క్రమేపీ మన ఆరోగ్యాన్ని కోల్పోయి చావు వరకు వెళతాం అలా చనిపోయిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు నేటికి అలా చనిపోతున్న వాళ్ళ సంఖ్య ప్రపంచంలో చాలా ఎక్కువ ఉంది మీకు ముఖ్యంగా అంటే అన్ని విషయాలు నేను మాట్లాడను కానీ ఈరోజు ముఖ్యంగా ఒక ఫోర్ పాయింట్స్ మీకు తెలియజేస్తాను మీకు స్క్రీన్ మీద ఆ నాలుగు విషయాలకు సంబంధించినటువంటి ఒక ఇమేజ్ మీకు చూపిస్తారు మన ఆర్గాన్స్లో లంగ్స్ ఉన్నాయి లివర్ ఉంది కిడ్నీస్ ఉన్నాయి స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి జాగ్రత్తగా చూడండి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఇవి మన బాడీలో ఎంటైర్ హ్యూమన్ బాడీలో ఈ హ్యూమన్ మెషిన్ అనుకోండి ఒక శరీరాన్ని ఒక యంత్రం అనుకోండి లైక్ ఈ యంత్రంలో చాలా విలువైన పార్ట్స్ ఏంటంటే ద హ్యూమన్ బాడీ ఆర్గాన్స్ ఇంక్లూ ఇంక్లూడ్ లంగ్స్ లివర్ కిడ్నీస్ అండ్ స్వెట్ గ్లాండ్స్ అంటున్నాడు ఈ నాలుగు చూడండి ఈ నాలుగు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంటే ఇవి ఇవి బాగా పనిచేస్తున్నప్పుడు వ్యర్థాలు పోతూ ఉంటాయి ఏవైనా చిన్న ప్రాబ్లం మనం సరిగా దీన్ని పట్టించుకోకపోయినా సరిగా దీన్ని గుర్తించకపోయినా దీన్ని ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసేసినా ఏది పడితే ఎలా పడితే అలాగే ఈ మెషన్ని తగలెట్టేసాం అనుకోండి ఆ బాడీలో వ్యర్థాలు అలాగే ఉండిపోతాయి అన్నిటికంటే ముఖ్యమైనది లివర్ అది చాలా అంటే గుండె అనుకుంటాం మనం కానీ అన్నిటికంటే ముఖ్యమైనది లివర్ ఏ మాత్రం ఆ ఫంక్షన్ దెబ్బతిన్నా కూడా టోటల్గా బాడీ మొత్తం కొలాప్స్ ఇందులో మీకు మొదటి నుంచి కొన్ని చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఫస్ట్ మనం రెస్పిరేటరీ దగ్గరికి వెళ్దాం దీన్నే న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల సమస్య అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోకపోవడం అందులోనే ఉండిపోవడం సరిగా ఆక్సిజన్ అందకపోవడం అలాంటి పరిస్థితులు తలెత్తటం వల్ల ఎక్కువ మనకు కావలసినటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల వ్యర్థ పదార్థాలు చూడండి ఎలా పేరిగిపోయా లోపల న్యూమోనియా అంటారు దాన్ని ఊపిరితిత్తుల వ్యాధి ఎందుకు న్యూమోనియా వచ్చింది ఊపిరితిత్తుల వ్యాధి వచ్చింది విసర్జిత పదార్థాలు ఎందులో ఉండిపోయాయి ఊపిరితిత్తులు ఉండిపోయాయి అంటే అది ఉండకూడదు రూల్గా బయటికి పోవాలి అవి అవి పోతే ఆ పైన ఉన్న నార్మల్గా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాడు మనిషి బాగుంటుంది లంగ్స్ అన్నీ బాగుంటాయి కానీ ఎప్పుడైతే అవి లోపల ఉండిపోయాయో ఆటోమేటిక్గా ఫిజికల్ హెల్త్ ఏమైపోతుంది చెప్పండి ఏమైపోతుంది డ్యామేజ్ అయిపోతుంది దీనికి కారణం ఏంటి విసర్జిత పదార్థము మనలోనే ఉండిపోవడం గెట్ మై పాయింట్ విసర్జిత పదార్థము మనలోనే ఉండిపోవడం వల్ల మన శారీరక ఆరోగ్యం పాడవుతోంది రైట్ ఇక్కడ రెండోది మనం చూస్తే యురేమియా ఎడిమా అంటారు ఇవి ఇవి మల విసర్జన సరిగా జరగకపోవడం వల్ల మల విసర్జన సరిగా జరగకపోవడం వల్ల అంటే మనం తిన్న ఆహారం ఉదయాన్నే అది మలం బయటికి పోవాలి అర్థం మోషన్ అయిపోవాలి ఫ్రీగా అయిపోవాలి ఆ శరీరంలో ఉన్న ఆ వేస్ట్ అంతా బయటికి పోవాలి ప్రతి జీవిలో జరుగుతుంది ఇది సో అది జరగకపోవడం వల్ల చేతులు వాపు రావడం శరీరంలో కణజాలం దెబ్బతినిపోయి చేతులు అలా వాపు రావడం నెక్స్ట్ కాళ్ళు వాపు రావడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చూడండి ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి చేతులు కానివ్వండి కాళ్ళు చూడండి వాపులు రావడం అంటే కణజాలం దెబ్బతినిపోవడం ఇక శరీరంలోని చర్మం వేరే రంగులోనికి మారిపోవడం ఆకృతి కాళ్ళ ఆకృతి ఆ రంగు వేరే రంగులోనికి చేతులు కాళ్ళు మారిపోయి ఇలా ఉబ్బిపోవడం దీని మా స్వెల్లింగ్ అంటారు ఇదంతా ఎందుకు మల విసర్జన సరిగా జరగకపోవడం వల్ల లోపలే అది ఉండిపోవడం వల్ల పేగుల్లో అది పేరుకుపోవడం వల్ల అంటే శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు మనకు వీటి మీద అవగాహన లేక మామూలుగా అనుకుంటాం అంతే కదా శరీరంలో మల ఉండిపోవడం వల్ల ఇలాంటి వ్యాధులు వస్తున్నాయని మనకు అసలు అనిపించదు మనం తినేది మామూలుగా తినేస్తుంటాం బాడీ చేసే చేసే చేసేస్తుంటుంది మంచిదాన్ని మంచిదానికి చెడ్డదాన్ని చెడ్డదాన్ని అంటే వ్యర్థదాన్ని పక్కన పెట్టేస్తుంటుంది పక్కన పెట్టింది లోపలే ఉండిపోవడం వల్ల ఇదిగో మన శరీరం ఇలా పాడైపోతూ ఉంటుంది క్రమక్రమంగా క్రమక్రమంగా అంటే లోపల పేరుకుపోయిన వ్యర్థాల వల్ల శరీరం ఎంత డ్యామేజ్ అవుతుంది అనడానికి ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆధారాలు నెక్స్ట్ మరొకటి మరొక ప్రాబ్లం చూస్తే నెక్స్ట్ మనం మూడోది మూత్ర విసర్జన అంటే యూరిన్ చాలామంది చూడండి యూరిన్ ఆపుకుంటూ ఉంటారు గంటల గంటలు యూరిన్కి వెళ్ళరు అలా ఆపేసుకుని కూర్చుంటారు బిజీ బిజీగా సిస్టమ్స్ ముందు కూర్చొని ఇంట్లో కొంతమంది ఇక మనకి మన భారతదేశంలో అయితే రోడ్డు ప్రయాణాలు ఆడవాళ్ళు చేయాలంటే చాలా ఇబ్బంది మగవాళ్ళకైతే పర్లేదు ఆడవాళ్ళకి రోడ్డు ప్రయాణాలు చేయాలంటే ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళు వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి సో అలాంటి పరిస్థితుల్లో కిడ్నీ డిసీజెస్ వస్తాయి అంటే లోపల ఆ వ్యర్థ పదార్థం అలా ఉండిపోవడం వల్ల యూరిన్ ఎక్కువసేపు అలా నిల్వ ఉండిపోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి రైట్ ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు చాలా కిడ్నీ వ్యాధులు ఇంకా రా కొన్ని కొన్ని సందర్భాల్లో రాళ్ళు ఏర్పడడం మీ అందరికీ తెలుసు కిడ్నీలో రాళ్ళు అంటారు ఎందుకు వచ్చింది అది మనం సరిగా దానికి చాలా కారణాలు ఉన్నాయి సరిగా డిహైడ్రేషన్ కావచ్చు లేకపోతే ఇంకా మంచి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం కావచ్చు వాటర్ సరిగా తీసుకో రకరకాల కారణాల వల్ల ఆ వ్యర్థాలు లోపల పెరిగిపోయి మన కిడ్నీలు డ్యామేజ్ అయిపోతుంటాయి ఆ తర్వాత ఇక వాళ్ళు డయాలిసిస్ అని అదని ఇదని ఇంకా ఆ తర్వాత ఆ బాధలు చాలా అన్నమాట అనమాట చాలా భయంకరమైన బాధలు అవి తర్వాత తర్వాత చూడండి మూడోది స్వెట్ గ్లాండ్స్ స్వేద గ్రంథులు అంటే మన శరీరంలో నుండి ఈ స్వేద గ్రంథులు ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూ ఉండాలి మనం మైక్రోస్కోప్లో చూస్తే అన్ని కిటికీలు కిటికిలే మొత్తం చర్మం అంతా భయపడి చేస్తాం అద్దం ముందు చూసుకుంటే అందంగా కనబడతాం ముద్దు పెట్టేసుకుంటాం మళ్ళీ మనం కానీ అదే మనం ఏ అయినా మనం ముఖాన్ని చూసుకున్నాం అనుకోండి మనమే అడలెత్తి చేస్తాం అమ్మబాబు నేనా అనుకొని ఎందుకంటే అలా ఉంటాయి మన చర్మ గ్రంథులు అన్ని కన్నాలే పైనుంచి కిందకి తోలు అందుకే దీన్ని సో అందుకే మనకి చూడండి చెమటలు పెట్టినప్పుడు లోపల నుంచి వాటర్ ఈ ఈ కిటికీలు గుండా ఈ చర్మ ఈ ఈ గుండా అంటే ఈ రంధ్రాలు గుండా అదేమొస్తుంది బయటకు వచ్చేస్తూ ఉంటుంది వాటర్ స్వేదగ గ్రంథులు ఈ స్వేద గ్రంథులన్నీ క్లోజ్ అయిపోయినాయి అనుకోండి వచ్చే వ్యాధి చూడండి చేతులన్నీ ఎలా అయిపోతున్నాయి నల్లగా అయిపోతాయి అలా అయిపోతాయి స్వేదగ గ్రంథులు సరిగా పనిచేయకపోతే చేతులు కాళ్ళు ఆ విసర్జిత పదార్థ లోపల పేరుకుపోయి కణజాలాన్ని మొత్తం దెబ్బతీసేసి బాడీని ఇలా తయారు చేస్తాయి సో ఇంతకు మించి మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను ఇప్పటికే చాలా ఎక్కువ ఇస్తాను ఇన్ని ఇచ్చేసిన తర్వాత మీకు అర్థం అవ్వాలంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి అందమైన శరీరం అద్భుతమైన యంత్రం ఇది తల్లి గర్భంలో తొమ్మిది నెలల పాటు దేవుడు నిర్మాణం చేసి నాకు ఇచ్చాడు ఇంత అద్భుతమైన యంత్రంలో ఇన్ని వ్య వ్యర్థ పదార్థాలు పేరుకుపోవటం వల్ల నా శరీరం పొల్యూట్ అయిపోతుంది తద్వారా అది డ్యామేజ్ అవుతుంది తద్వారా నేను మరణానికి దారి తీయాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి క్రమేపి నేను చచ్చిపోతాను ఈ వ్యాధులు తీవ్రమైన వాళ్ళందరూ ఏమైపోతున్నారు చెప్పండి సమాజంలో చెప్పండి ఏమవుతున్నారు చనిపోతున్నారు కదా ఈ వ్యాధుల వల్ల ఏటా లక్షల మంది ప్రపంచంలో చనిపోతున్నారు ఎందుకు ఏటా లక్షల మంది ప్రపంచంలో ఇలాంటి వ్యాధుల వల్ల చనిపోతున్నారంటే వాళ్ళు వ్యర్థాలను బయటకు పంపించే ప్రక్రియను చేపట్టలేదు దానికి కావాల్సినటువంటి అనుకూల పరిస్థితులు కల్పించుకోలేదు ఏం చేస్తే ఆ వ్యర్థాలు బయటకు పోతాయి అనే దాని మీద కనీస అవగాహన లేకుండా శ్రద్ధ పెట్టకుండా వదిలేశారు దాన్ని ఇంకా ఎక్కువ చేశారు సో దాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆ వ్యాధి ముదిరిపోయింది వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోయారు నష్టపోయారు సరే శరీరాన్ని పక్కన పెట్టేద్దాం యోహానుసు వార్త ఆరు అరవై ఒక విలువైన మాట రాయబడింది ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం మనకి శరీరంలో వ్యర్థాలు ఉండిపోతే కలిగే రోగాల గురించి మాత్రమే తెలుసు శరీరానికి వైద్యం చేసే డాక్టర్ల గురించి తెలుసు శరీరానికి వాడే మందుల గురించి కూడా బాగా తెలుసు కానీ ప్రభువు ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడడం జరిగింది ఎందుకు వచ్చావయ్యా నువ్వు ఇక్కడికి అంటే ఆరోగ్యం గల వారి కోసం రాలేదన్నట్టు మరి ఎవరి కోసం నువ్వు అంటే రోగుల కోసం వచ్చాను అన్నాడు చాలామంది ఏమనుకున్నారంటే రోగుల కోసం వచ్చానంటున్నాడు కాబట్టి ఏ రోగుల కోసం వచ్చి ఉంటాడు అని అనుకొని అయ్యా నేను పన్నెండేండ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నాను తీసే బాబయ్యా అని వచ్చింది తీసేసాడు సింపుల్గా అయ్యా నేను ఉచకాళ్ళు చేతులు గలవాడను బాబయ్యా నా రోగాన్ని తీసే బాబయ్యా వచ్చారు తీసేసాడు ఈజీగా ఈయన దగ్గర ఫ్రీగా రోగాలు పోతున్నాయట అని చెప్పి మంచం ఆ మంచంతో తెచ్చేసారట ఒక్కడిని చుట్టూ జనాలు ఉండేసరికి ఏం చేయాలి అర్థం కాక పై కప్పు కెక్కించేశారట తాళ్ళు వేసి లాగేశారట లాగేసి పెంకులు ఇప్పేశారట పైన ఉన్నవి ఇప్పేసి దించి పడేశారు అంతే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు రోగి ఏ జనాలో నుంచి మంచంతో రానివ్వరు కాబట్టి ఏం చేశారు అని తెలివిగా పైనుంచి దింపేశారు సరే ఇంత కష్టపడ్డాక పంపించి మంచిగా చేసి పంపించకపోతే బాగోదని ఆయన ఏమన్నాడంటే నాయన నీ పరుపెత్తుకొని పో అన్నాడు ఆ రోగం తగ్గిపోయింది జనాలు ఏం ఫిక్స్ అయ్యారంటే ఈయన దగ్గరికి వెళ్తే ఏ రోగమైనా శరీరంలో పోతుంది హ్యాపీ అని ప్రతిరోజు తండోపతండాలు తండోపతాండాలు తండోపతాండాలు తీర్థంలా వచ్చేస్తున్నారు ఎక్కడ ఖాళీ ఉండట్లా ఆయన కూడా వచ్చిన వాళ్ళందరినీ కాదనకుండా చేసి పంపించేస్తున్నాడు ఎవరికి ఏది కావాలంటే అది బాబు కాళ్ళలో పి తీసిపడేశాడు పడేశాడు బాబు కళ్ళు లేవు ఇచ్చేశాడు నోరు లేదు ఇచ్చేశాడు చెవులు పనిచేయట్లేదు ఇచ్చేశాడు ఇంక ఏ జబ్బు ఉన్నా సరే ఆయన ఆయన చెయ్యేస్తే ఆ జబ్బు ఏమైపోతుంది తగ్గిపోతుంది ఇమీడియట్గా తగ్గిపోతుంటే ఇంక అనేక ప్రాంతాలకు ఆయనను గూర్చిన కీర్తి వ్యాపించింది హీరోది కూడా చూడాలనుకున్నాడట ఎలా ఉంటాడో యేసు ప్రభు అంటే చాలా పాపులర్ పర్సన్ అట సెలబ్రిటీ అట జక్క కూడా చెట్టిందికి ఎక్కడ తెలుసా సెలబ్రిటీ వస్తున్నాడని జనాలు జనాలు సెలబ్రిటీ సెలబ్రిటీ అనేసరికి అందరూ చూడాలనుకుంటారు కదా సినిమా హీరో అనగానే మనం ఏమైపోతాం పరుగులు వెళ్ళిపోతాం ఎందుకు సెలబ్రిటీ కాబట్టి ఏ సినిమా హీరోకైనా రెండు కొమ్ములు ఉంటాయా నాలుగు కాళ్ళు ఉంటాయా మనలాగే ఉంటాడు ఆయనకి భార్య ఉంటుంది భార్య ఉంటుంది ఇంట్లో ఆయనకి పిల్లలు ఉంటారు పిల్లలు ఏడిపిత్తు ఆయనకి ఆకలి ఉంటుంది ఆయనకి నిద్ర ఉంటుంది వాళ్ళు మనలాంటి మనుషులే కానీ మనం ఏమనుకుంటామంటే అయ్య బాబా ఆయన ఆయన హీరో అండి ఆయన మా అభిమాన హీరో ఆవిడ హీరోయిన్ అండి అంటారు హీరోయిన్ అయితే ఆనంద్ ఎందా ఆకలిదా ఎవరైనా మనలో అంటాడులే కదా అది కూడా సో సెలబ్రిటీ అనగాని జక్క వచ్చింది యేసు ప్రభు వారి గొప్పతనం తెలుసుకొని కాదు జక్కయ్య ఎలా వచ్చాడు ఏసు ఎవరో చూడ ఊరి చెట్టు ఎక్కడట యేసు ఎవరో అందరూ చెప్పుకుంటున్నారు గొప్ప గొప్పగా వింతగా చెప్పుకుంటున్నారు ఏ రోగం పడితే ఆ రోగాన్ని తీసి తీసవతలు పడేస్తున్నాడట ఆమె ఆవిడెవరో వేళ్ల తరబడి నడువు ఒంగిపోయిందట బలహీన పరిచి పడిపోయిందట వెళ్ళిందట వెంటనే ఇలా పట్టుకోగానే టచ్ చేయగానే ఆ నడువు ఏమైపోయింది సెట్ అయిపోయింది ఇలాంటి జ జలోదర రోగం నేను దాని గురించి ఒక ఒక టాపిక్కే మాట్లాడాను పొట్టకి క కన్నాలు పెట్టి పొడిచి నీళ్లు తీసేవారట బయటకి అంత ఉదరవ్యాధి అనమాట అది అది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది మీకు ఫ్రీ టైంలో చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత జలోదర రోగం అని టైప్ చేయండి విజయప్రసాద్ రెడ్డి మెసేజ్ అని టైప్ టైప్ చేస్తే వస్తుంది మీకు లేదా మన సిక్స్ త్రీ త్రీ నైన్ నెంబర్కి మెసేజ్ పెట్టండి గ్రూప్లో మీకు ఆ లింక్ పంపిస్తారు వినండి అది దాని గురించి చాలా డెప్త్గా మాట్లాడండి అసలు జలోదర రోగం అంటే ఏంటి ఆ రోజుల్లో ఆ రోగం యొక్క తీవ్రత ఏంటి ఎంతమంది మంచి చచ్చిపోయేవారు దానికి అసలు ఎలా వైద్యం లేకుండా ఉండేది ఆ రోజుల్లో అలాంటి జలోదర రోగం గలవాడిని కూడా ఏసీ ప్రభు ఏం చేశారు స్వస్థపరిచి ఇమ్మీడియట్గా ఆయన దగ్గర స్వస్థత అనేది ఎలా ఉండేదంటే ఇమ్మీడియట్ యాక్షన్ తప్ప నాలుగు వారాలు రా ఐదు వారాలు రా ఏడు వారాలు రా పది వారాలు రా అనేది ఎప్పుడు యేసు ప్రభు దగ్గర లేదు మనం మనవలు పెట్టరా దిక్కుమల సిస్టమ్ ఆ సిస్టం ప్రభు దగ్గర ఎక్కడ లేదు చూసారు ఎక్కడైనా చూడండి అరే బాబు ఏడు వారాలు రా బాబు నా చుట్టూ తిరిగాను ఎప్పుడైనా అన్నాడేటా ఆయన పది వారాలు రా నా చుట్టూ తిరిగాను ఎప్పుడైనా అన్నాడా అలా అండి ఆయన కర్మ ఏంటి కరమేంటి ఆయనకి ఎంత కరమేంటండి ఎవరికి పడితే వాడికి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా స్వస్థత అంటే మన ఇమ్మీడియట్ చేసి పంపించాడంతే వాయిదాల పద్ధతులు లేవు వాయిదాల పద్ధతులు ఎక్కడున్నా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా బతికించేశాడు ఇమ్మీడియట్గా స్పాట్ కొన్ని చోట్లకి వెళ్ళాడు కొన్ని చోట్లకి మాట మాత్రము సెలవిమ్ము నీవు రావాల్సిన అవసరత లేదు ఎందుకంటే నీ శక్తిని మేము తక్కువ అంచనా వెయ్యట్లేదు నువ్వు ఎక్కడున్నా కార్యం చేయగలవు నువ్వు ఎక్కడున్నా నువ్వు తలుచుకుంటే కార్యం జరిగి తీరుతుంది అదే ఆయనకున్న శక్తి మాట మాత్రము సెలవిమ్ము నా దాసుడు ఏమైపోతాడు స్వస్థపరచబడతాడు శతాధిపతి అంటున్నాడు ప్రభువా నా ఇంటిలోనికి నువ్వు వచ్చినకు నువ్వు పాత్రుడు కాదు కాదు నేను పాత్రుడిని కాదు నేను యోగ్యుని కాదు నా ఇంట్లోనికి తీసుకెళ్లేంత ఆధిక్యత నీలాంటి మహానుభావుణ్ణి నా ఇంట్లోనికి తీసుకెళ్లేంత గొప్ప శక్తి ఆధిక్యత నా బతుక్కి లేదు ప్రభువా అక్కడే ఉండు ప్రభువా నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు అక్కడే ఉండు ఒక మాట మాత్రం సెలవి ఇక్కడ స్వస్థపరచబడతాడు ఆన్ ది స్పాట్లో ఆయన చెప్పిన టైము ఇతను బాగుపడిన టైము ఒకటేనట అలా స్వస్థపరిచేసాడు ఆయన అలాంటి స్వస్థపరచగలిగే శక్తి ఉంది రైట్ ఇప్పుడు జనాలు అందరూ ఏమైపోయారు చెప్పండి ఏమైపోయారు శరీరానికి సంబంధించిన వ్యాధులు తొలగించడానికి రూపాయి ఖర్చు లేకుండా ఫీజు లేకుండా అంతే కదా ఏ ఫీజు లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనకి ఏం కట్టాలి మనం ఫీజు కట్టాలా ఫీజు కడితే తప్ప ఏమి ఇవ్వడు కార్డు ఇవ్వడు కదా డబ్బులు కట్టించుకొని అప్పుడు రాసిస్తాడు నీ పేరు లైన్లో నిలబడమంటాడు ప్రతి ఒక్కో డాక్టర్ దగ్గర ఒక ఫీజు ఉంటుంది మరి ఏసు ప్రభు దగ్గర ఫీజు లేదు లైన్లో నిలబడాల్సిన కర్మ లేదు వారాలు తరబడి తిరగాల్సిన అవసరత లేదు ఉదయం ఇది వేసుకో మధ్యాహ్నం అది వేసుకో రాత్రికి అది వేసుకో అని చెప్పే బాధ లేదు క్షణాల్లో నిమిషాల్లో టక్మని పంపించేయడమే మళ్ళీ ఆ ఆర్గాన్స్ అన్ని ఎలాగైపోయావంటే తల్లి గర్భంలో పుట్టుకలో ఎలాంటి ఫ్రెష్ ఆర్గాన్స్ ఉండేవో అలాంటి ఫ్రెష్ ఆర్గాన్స్ ఇచ్చి పడేసేవాడు అందుకే రాజులు మొదకు అధికారుల వరకు ఆయన్ని చూడాలని కలలు కన్నారు పెద్ద వాళ్ళందరూ కూడా ఆయన ఎలా ఉంటాడో చూడాలి ఆయన ఎలా ఉంటాడో చూడాలి వేలాది మంది ప్రజలు ఆయన్ని వెంబడించేవారు రైట్ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఏంటంటే జనానికి ఆయన ఏ వైద్యుడో దేనికి స్పెషలిస్టో అవ్వలేదు ప్రతిదానికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు మనకి హాస్పిటల్ అన్నీ ఒకే వ్యాధికి వైద్యం చేస్తాయా చెయ్యుగా ఒక కార్డియాలజిస్ట్ ఉంటాడు ఒక్కొక్కనేమో న్యూరో సర్జన్ ఉంటాడు అంతేనా ఒకడేమో ఒక ఆయన ఏమో స్పెషలిస్ట్ ఉంటాడు ఒక ఆయన ఏమో కంటి స్పెషలిస్ట్ ఉంటాడు ఒక ఆయన ఏమో కిడ్నీ ఒక ఆయన లివరు రకరకాల స్పెషలిస్టులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఏసుప్రభువారు దేనికి స్పెషలిస్ట్ మీరు చెప్పండి మీరు చెప్పాలి యేసు ప్రభు వారు దేనికి స్పెషలిస్ట్ ఆయన అన్నిటికీ స్పెషలిస్ట్ అండి అంటారా స్పెషలిస్ట్ అని అడుగుతున్నప్పుడే మీకు అర్థమైపోవాలి ఆయన అన్నిటికీ చేసేస్తారండి వైద్యం నో ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను సరిగా అర్థం చేసుకున్నారా ఆయన్ని లేకపోతే వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకున్నారా ఎస్ కంప్లీట్లీ రాంగ్ అని అర్థం చేసుకున్నారు ఎందుకో చెప్పనా యేసు ప్రభు దేనికి వెళ్ళినప్పుడు ప్రభు నా కాలు నొప్పు తగ్గించు కన్ను నొప్పి తగ్గించు లేకపోతే నాకు ఈ రోగం తగ్గించు ఆ రోగం తగ్గించి అని అడిగేవాడు తెలివైనడు కాదు తెలివి తక్కువడు నిజంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా తెలివైనడు అయితే అడుగుతాడో అడుగుతాడు తెలుసా పరిపూర్ణ జ్ఞానం సంతరించబడితే ఏమని అడుగుతుందో తెలుసా ఆ రోజుల్లో ఇంతగా బై ఈ బైబిల్ నాకు ఆ రోజు బాగా అర్థమైపోయి ఇందులో సబ్జెక్ట్ అంతా ఇప్పుడు ఎలాగ అర్థమైపోయిందో అప్పుడు కూడా అలాగే అర్థమైపోయి నేను యేసు ప్రభు వారి కాలంలో పుట్టుంటే గనుక నేను ఏమని అడిగేవాడినో తెలుసా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా చాలా ఆత్మరోగాలతో బాధపడుతున్నాను వాటిని తీసేయి ప్రభువా అని మోకాళ్ళు వేసేవాడిని ఆయన ముందు ఇప్పుడు ఎలాగైతే ఆయన ముందు మోకాళ్ళు వేసానో అదే మోకాళ్ళు వేసి ప్రభువా శరీర రోగాలు నాకు పెద్ద విషయం కాదు ప్రభు నేను బతుకున్నంత వరకు నన్ను వేధిస్తాయి నేను చచ్చిపోయాక వాటితో నాకు పనేమీ లేదు లాచరు భక్తుడే ఒంటి నిండా కురుపులు ఉండేవి కుక్కలు వచ్చి కురుపులు నాకేవి ఆ కురుపులతో వ్యాధులతో బాధలతో చచ్చిపోయాడు కానీ ప్రభువా నాకు నసలు సిసలైన రోగానికి నువ్వు మాత్రమే ప్రపంచంలో ఏకైక వైద్యుడివి దేర్ ఆర్ నో స్పెషలిస్ట్ ఇన్ ద వరల్డ్ ఇక ఈ ప్రపంచంలో ఈ గుండె జబ్బుకి ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ ఈ దేశం కాకపోతే మరో దేశం ఈ కిడ్నీ జబ్బుకి హైదరాబాద్ కాకపోతే అమెరికా అమెరికా కాకపోతే ఆస్ట్రేలియా ఇక్కడ తగ్గకపోతే మరో చోటుకి పోతాం అక్కడ తగ్గకపోతే ఇంకో చోటికి పోతాం కానీ నా ఆత్మరోగానికి ఏకైక వైద్యుడు నీవే పరలోకంలోనే మందుంది అక్కడి నుంచి భూలోకానికి రావాల్సిన అవసరత ఏర్పడింది నీవు రాకపోతే ఈ పాపరోగాన్ని తొలగించగలిగే వైద్యుడి ప్రపంచంలో పొట్టడు పెరగడు ఎక్కడా ఉండడు నువ్వు ఒక్కడివే నా పాపరోగానికి మందు ఇవ్వగలవు సో యేసు ప్రభు వారి విషయాన్ని చాలాసార్లు స్పష్టం చేశారు కానీ జనాలు గుర్తించలేకపోయారు మార్క్స్ వార్త ఏడు అధ్యాయం మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఒకసారి చూద్దాం శరీరము లోపల ఉన్న వాటి కంటే లోపల నుంచి వచ్చే వ్యాధుల గురించి ఆత్మ వ్యాధుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఆయన వారితో ఇట్లే నేను మీరింత అవివేకులు ఉన్నారా వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవునదేది ఏది అని అవిత్రుడిగా చేయ జాలదని మీరు గ్రహింపుకున్నారా అది వారిని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడుతుంది అది ఇట్లా అట్లేదు భోజన పదార్థం వల్లన్నింటినీ పవిత్రపరుస్తుంది మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునవి ఆ మనుష్యుని అపవిత్రపరుస్తాయి లోపల నుండి అనగా మనిషి హృదయంలో ఎన్నో రోగాలు ఉన్నాయి బిడ్డ అన్నాడు ఆయన నువ్వు కంటి జబ్బుల గురించి మాట్లాడుతున్నావు కాలు జబ్బుల గురించి మాట్లాడుతున్నావు ఒంటి జబ్బుల గురించి మాట్లాడుతున్నావు కానీ లోపల ఉన్న జబ్బుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు నాయన నేను వచ్చింది ఆ జబ్బులు తీసేయడానికే ఎందుకో చెప్పనా శరీరానికి జబ్బున్న పరలోకానికి ఆటంకం కాదు నువ్వు కుంటోడివి పరలోకానికి రాకని అండాయినా నువ్వు గుడ్డోడివి పరలోకానికి రాకని అండాయినా అయినా నీ కిడ్నీ వ్యాధి ఉంది పరలోకానికి రాకని అండాయినా అయినా నీకు గుండె జబ్బులు ఉన్నాయి పరలోకానికి రాకని అండవు మరి ఏ జబ్బు ఉంటే రావద్దంటాడు ఏ జబ్బు ఉంటే రావద్దంటాడు ఉంటే నువ్వు రాకరా బిడ్డ అంటాడు నీకు అర్హత అక్కడ నీకు ప్రవేశం లేదక్కడ ఆత్మ వాడికి పరలోక ప్రవేశం నిషిద్ధం శరీర రోగాలు ఉన్నా పరలోక ప్రవేశం నిషిద్ధం కాదు ఎందుకంటే లాజరు కుక్కలతో కురుపులు నాకించుకుంటూ చచ్చిపోయాడు ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతనికి ఏ ప్రాబ్లం లేదు హ్యాపీగా వెళ్ళిపోయాడు అక్కడికి శరీరంలో చాలా కుళ్ళు పేరిగిపోయింది శరీరం చాలా పొల్యూట్ అయిపోయింది బాడీ మొత్తం నాశనం అయిపోయింది అలాగే చచ్చిపోయాడు నో ప్రాబ్లం కానీ ఆత్మ చాలా ఆరోగ్యంగా ఉండి మరణించాడు అందుకే పోయాడు అబ్రహాము రుమ్మును అనుకున్నాడు నేటికి యుగ ఆ ఆనందంలో ఆ సంతోషంలో ఉన్నాడు అది ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ అది అసా శాశ్వతమైన ఆనందం అశాశ్వతమైనది కాదు అది యుగ యుగాలు ఉండే ఆనందం అది వెలకట్టలేని ఆనందం చాలా గొప్పదైన ఆనందం అలాంటి గొప్ప ఆనందాన్ని ఆత్మకు అనుగ్రహించడానికే యేసు క్రీస్తీ లోకానికి వచ్చాడు ఎంతమంది నమ్ముతున్నారు ఈ సత్యాన్ని రైట్ ఎంతమంది నమ్ముతున్నారు ఈ సత్యాన్ని గాడ్ బ్లెస్ యు ఆల్ గాడ్ బ్లెస్ యు ఆల్ చాలామంది అనుకుంటారు యేసు ప్రభు ఎందుకు కోసం వచ్చాడంటే చాలామంది అనుకుంటారు కేవలం భౌతికమైన రోగాల కోసం మాత్రమే అనుకుంటారు భౌతికమైన రోగాలు చాలా చిన్నవి ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన దృష్టిలో చాలా చిన్నవి చాలా ఈజీగా తీసి పడేశాడు కానీ ఆత్మరోగాన్ని తీయడానికి ఆయన సిలువెక్కి రక్తాన్ని కార్చాల్సి వచ్చింది ఏది గొప్పదో మీరు ఆలోచించండి శరీర రోగాలు తీయటానికి కానీ సిలువెక్కాల్సిన పరిస్థితి లేదు కళ్ళ ముందు అలా వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు తీసేసి పంపించేసేవాడు క్షణాలు బట్టి క్షణాలు పంపించేసేవాడంతే ఇమ్మీడియట్ యాక్షన్ కానీ ఆత్మరోగాన్ని తీయటానికి ఆయన ఎక్కాల్సి వచ్చింది శిలువ మీద మరణించాల్సి వచ్చింది తన పవిత్ర రక్తాన్ని ధారపోయాల్సి వచ్చింది మనల్ని కరుణించి మనల్ని క్షమించి మన పాపాలని తాను భరించి శిలువ మీద గోప క్షమాభిక్ష ఈ ప్రపంచానికి పెట్టాడు ఏకైక పరిశుద్ధుడు ప్రపంచంలో ఆ పవిత్ర రక్తాన్ని ధారపోసిన మహాశక్తి సంపన్నుడు ఇది మనకు అర్థమైతే అప్పుడు అనిపిస్తుంది అవును మనలో ఉన్న వ్యర్థాలు ఏమవ్వాలి చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పండి బయటకు పోవాలి ఏ ఉన్నాయి మనలో వ్యర్థాలు ఇప్పుడు ఇందాక స్క్రీన్ మీద చూసిన ఆ వ్యర్థాల వల్ల ఎక్కువ ప్రమాదమా ఇప్పుడు నేను చూపించబోయే వ్యర్థాల వల్ల ఎక్కువ ప్రమాదమా అనేది మీరు ఆలోచిస్తే అపోస్తలుల బోధల్లో కానీ పౌలు మహాభక్తుడి బోధల్లో కానీ ఎక్కువ శాతం ఏ వ్యర్థాల మీద కాన్సన్ట్రేషన్ చేశారో మీకు అర్థమైపోద్ది ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఎంతమంది మీ అందరూ కూడా ఆ లోపల వ్యర్థాలు ఉన్నాయని ఎప్పటికీ నాకు తెలిసి గుర్తుపట్టని వారే ఉంటారు ఎక్కువ శాతం ఓ నైంటీ పర్సెంట్ ఉంటారు గుర్తు వారు ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఆలోచనలో పడాలి అందుకే దేవుడు నన్ను ఈరోజు కిందలు పెట్టుకున్నాడు నేను నమ్ముతున్నాను బలంగా అందుకే దేవుడు మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ప్రతి మెసేజ్ మిమ్మల్ని ఆత్మీయంగా మెట్టు ఎక్కించేదే తప్ప ఒక మెట్టు దింపేది కాదు మీరు నమ్మి తెరాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అనుభవాల్లో తెలుస్తుంది అది ఏ మెసేజ్లో కూడా మీకు అక్కర్లేని మాటలు మిమ్మల్ని ఏదో కళ్ళబొల్లి కబుర్లు కల్పనా కథలు చెప్పి మిమ్మల్ని పంపించేది ఉండదు ప్రతి మెసేజ్ కూడా నేను ముందు ఎంత ప్రిపేర్ అవుతానో మీకు తెలియాలి మీ అందరి మీద ప్రేమతో నన్ను నమ్మి ఇక్కడికి వస్తున్నారు చాలా మంది దేవుడు నన్ను నమ్మి పని అప్పగించాడు వస్తున్న వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు నా బాధ్యత వీళ్ళందరూ వీళ్ళు ఇక్కడికి వచ్చారంటే వీళ్ళ కొండలు నిండి వెళ్ళాలి తప్ప మా మామూలు ఖాళీ కొండలుగా ఎవరు వెళ్ళడానికి వీలు లేదు సో ఆ రెస్పాన్సిబిలిటీతో నేను మీ మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాను ప్రియమైన సోదరి సోదరులారా కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీలో ఉన్నటువంటి ఏ వ్యర్థాలు బయటికి పోకపోతే మీ ఆత్మీయ ఆరోగ్యం క్షీణించిపోతుంది ఏ వ్యర్థాలు మీలో నుండి బయటికి పోవాలి వాటి గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఒక్కసారి చదవండి ఆ మాటలు చదవండి ఆ లోపలు ఉన్నాయటి మనుష్యుల హృదయాలలో ఉన్నాయంటే ఏమున్నాయి దురాలోచనలు జారత్వాలు దొంగతనాలు నరహత్యలు వ్యభిచారాలు లోభాలు చెడుతనం కృత్రిమం కామ వికారం మత్సరం దేవదూషణ అహంభావం అవివేకం ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయట ఎక్కడి నుంచి వస్తున్నాయట లోపలి నుండి లోపల ఉన్న వ్యర్థాలు లోపల ఉన్న వ్యర్థాలు వీటన్నిటినీ ఏం చేయాలి ఇప్పుడు ప్రభు వచ్చింది ఎందుకు చెప్పండి వీటన్నిటిని ఏం చేయాలి తీసేయాలి తీసేయాలి ఇప్పుడు మనకి ఈ శరీరానికి ఉన్న ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా నాలుగు రకాలు మాట్లాడుకున్నాం మనం ఇందులో ముఖ్యంగా ఏ నాలుగు నాలుగు రకాల వ్యాధులు మీకు ఇమేజ్ చూపించి మరీ మాట్లాడాను కదా లివర్ కానివ్వండి కిడ్నీ కానివ్వండి లేకపోతే స్వేద గ్రంథులు కానివ్వండి ఊపిరితిత్తులు కానివ్వండి వాటికి సంబంధించి మీరు చూసిన ఇమేజ్లో ఏవైతే నాలుగు చూశారో అవన్నీ కూడా స్కానింగ్లో తెలిసిపోతాయి ఏ స్కానింగ్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్కానింగ్ చేస్తే ఇదిగో ఇలాంటి వ్యాధులు ఉన్నాయి ఇది నీ దగ్గర ఇవన్నీ తొలగి తొలగించుకోవాలి వీటికి మందులు వాడాలి లేదా ఆపరేషన్లు పడతాయి అవో ఇవో ఏదో చెప్తాడు ఆయన అవి స్కానింగ్లో తెలిసిపోతాయి మరి ఇవి ఎక్కడ తెలుస్తాయి చెప్పండి మరి ఇవి ఎక్కడ తెలుస్తాయి ఇవి వాక్యం అనే స్కానింగ్ మిషన్ దగ్గర బయటపడతాయి ఇంకెక్కడ మిషన్లు లేవు మనకి బయటపడడానికి ఇవి ఇవి బయటపెట్టే ఏకైక స్కానింగ్ మిషన్ ఏదట వాక్యం నమ్మకపోతే వాక్యం చదవండి హెబ్రి పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన ఆయనే చెప్తున్నాడు చదవండి హెబ్రి పత్రిక నాలుగు పన్నెండు చదవండి ఎందుకనగా చదవండి చక్కగా దేవుని వాక్యము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బహుబలము గలదై రెండంచులు గల ఎటువంటి కట్గము కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగాను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం ఇందాక మార్క్స్ వార్త ఏడు అధ్యాయంలో ఏ హృదయంలో అయితే ఈ యొక్క చెత్త అంతా పేరుకుపోతుందో ఏ హృదయంలో అయితే ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఏ హృదయం అయితే మనిషిని భ్రష్ పట్టించేస్తుందో ఏ హృదయంలో అయితే భయంకరమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రభు మాట్లాడారో ఆ హృదయములోనికి వెళతదట స్కానింగ్ చేయడానికి మేము అందరు హృదయాల్లోనికి వెళ్తుంది ఏం వెళ్తుంది దేవుని వాక్యం వెళుతుంది ఆ వెళ్ళి హృదయములు తలంపులను ఆలోచనలను కూడా శోధిస్తుంది అంటే దట్ మీన్స్ టెస్ట్ చేస్తుంది శోధిస్తుంది అంటే ఏంటి చెప్పండి ఏంటి టెస్ట్ జరుగుతుంది ఏ టెస్ట్ జరుగుతుంది మీ అందరికీ వాక్యంతో మీ హృదయాలను టెస్ట్ చేస్తున్నాడు ఎప్పుడైతే వాక్యంతో మీ హృదయాలు స్కాన్ చేయబడుతున్నాయో ఆ స్కానింగ్లో మీకున్న ప్రతి రోగం బయటకు వచ్చేస్తుంది ప్రతి రోగం బయటకు వచ్చేస్తుంది ఆ రోగానికి ఆ మందు పర్టికులర్గా పనిచేస్తుంది ఆ మందు మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాడు ఆయన అందుకే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించి వాడవై ఉండాలి తిమోతే అన్నాడు పౌలు భక్తుడు ఎందుకన్నాడు యువర్ ఏ డాక్టర్ దెర్ ఆల్ పేషెంట్స్ ఈ పేషెంట్స్ అందరూ నీ ముందు కూర్చున్నారంటే నువ్వు వాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించాలి కల్తీ చేయకూడదు మందు కల్తీ చేస్తే రోగి మరింత ఏమైపోతాడు చెప్పండి ఏమైపోతాడు చచ్చిపోతాడు చచ్చిపోతాడు కొరందీలుకి రాసిన రెండో పత్రిక చూడండి ఒకసారి కొరందీలుకి రాసిన రెండవ పత్రిక అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడాలి రెండవ అధ్యాయము వచనం కొరందీలుకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము వచనం చదవండి ఏమనుంది అక్కడ చాలినవాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేక లెవలే ఉండక దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారట ఆ రోజుల్లో పౌలు భక్తుడు బతికున్న దినాలలో దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారట సాతాను సంబంధులు చదవండి మీ బైబిల్లో ఉందో లేదో చదవండి ఏమనుంది అక్కడ కలిపి ఏం చేస్తున్నారట చెప్పాలమ్మా కలిపి కలిపి చెరిపేస్తున్నారట అంటే మెడిసిన్ ఏం చేస్తున్నారంటే పొల్యూట్ చేస్తున్నారు మెడిసిన్ ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు పాడైపోయిన మెడిసిన్ తీసుకోవడం వల్ల మన రోగం తగ్గుద్దా అవుతుందా చెప్పాలి ఎక్కువ అవుతుంది అంటే వాక్యాన్ని మనం ఏం చేయకూడదు అంటే కలిపి చెరిపి బోధించకూడదు ఎందుకంటే డాక్టర్ డాక్టర్లనే ఉండాలి డాక్టర్ చక్కగా వైద్యం చేయాలి పేషెంట్ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని తన హృదయంలోనికి సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించాలి అది ఒక రెస్పాన్సిబుల్ వైద్యుడి యొక్క ఆలోచన విధానం అదే యేసుక్రీస్తు ప్రభువారు శిష్య బృందానికి నేర్పించారు పౌలు మహాభక్తుడు తన సేవకులకు తన దగ్గర తర్పీదు పొందుతున్నటువంటి సేవకులకు నేర్పించాడు అంత గొప్పది జీవవాక్యం అది ఇప్పుడు మన హృదయాల్లోకి వెళ్తే ఏం విసర్జించాల్సి వస్తుంది కొన్ని విషయాలు మనం దైవ గ్రంథంలో నుండి త్వర త్వరగా చూద్దాం ఎపిసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి చదువుదాం వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి వినువారికి ఏం కలగలట మేలుగలగల అవసరాన్ని బట్టి ఏం మాట్లాడమంటున్నాడు క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకులు కానీ దుర్భాష ఏదైనా మీరు రాని మీ నోటరు రాని దేవుని ఆ పరి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు మెడిసిన్ తప్పుగా ఇస్తే పరిశుద్ధాత్మడు బాధపడతాడు అలా మెడిసిన్ తప్పుగా ఇచ్చే ఈ యొక్క ముందు కానీ రాబో ఈ ముందు కానీ పాపక్షమాపణ ఉండదు అర్థమైందా రైట్ కింద చదవండి కింద చదవండి మీరు పడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కనబడుతుందా ద్వేషం కనబడుతుందా ఇప్పుడు కోటేశ్వటర్ నువ్వు ఇప్పుడు వస్తాడు ఇక్కడ నిలబడతాడు నేను ఇప్పుడు చదువుతాను కదా ఇవి ఏమేమన్నా చదవండి ఇక్కడ ద్వేషం ఉంది కోపం ఉంది క్రోధం ఉంది అల్లరుంది దోషం ఉంది దుష్టత్వం ఉంది వీటిలో ఈలో ఏదైనా మీరు కనిపెట్టగలరా ఈ మనిషిలో ఇప్పుడు మనం చదివిన వాటిలో పాలన ఉందని మీలో ఎవరైనా చెప్పగలిగితే మీకు ఈ భూమి మీద ఉన్న అవార్డులన్నీ మీకే ఇవ్వాలి చెప్పగలిగితే నేను నన్ను అడిగితే నేను ఒక మాట చెప్పన వీళ్ళ ఆవిడ కూడా చెప్పలేదు నిజం ఈ లోపల ఎన్నీ ఉన్నాయన్న విషయం వీళ్ళ ఆవిడకి కూడా తెలీదు ఒక మనుష్యుని సంగతులు దానికి బైబిలే ఆన్సర్ ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కాని మరి ఎవనికి మరి ఎవనికి తెలియవు ఇప్పుడు ఇతనిలో ఏ రోగాలు ఉన్నాయి అని నన్ను అడిగితే నేను చెప్పలేను నిన్ను అడిగితే నువ్వు చెప్పలేవు అలాగే నీలో ఈ రోగాల్లో ఏ రోగం ఉంది అని నేను అడిగితే నేను చెప్పలేను నువ్వు అడిగితే నా గురించి నువ్వు చెప్పలేవు మరి ఎవరికి తెలుస్తాయంటే ఒకటి ఇతనికి తెలుస్తుంది రెండు వాక్యానికి తెలుస్తుంది నామానికి మహిమ కలుగును గాక ఒకటి ఇతనికి తెలుస్తుంది రెండు ఎవరికి తెలుస్తుంది ఇతనికి తెలియనిది కూడా ఎవరికి తెలుస్తుంది వాక్యానికి తెలుస్తుంది వాక్యం అంటది బాబు కోటేషు నీలో ద్వేషం ఉంది నాయన అంటది వాక్యం విన్నప్పుడు లేకపోతే బాబు పరమేశు నీలో కోపం ఉంది నాయన అమ్మ సత్యవేణి నీలో క్రోధం ఉందమ్మా అమ్మ ప్రశాంతి నీలో ఏదో ఉందమ్మా లేకపోతే బాబు అశోకు నీలో పాలనది ఉందమ్మా లేదా ఆకాశం నీలో ఇది ఉందమ్మా సంజయ్ నీళ్ళొప్పాలనే దాచుకున్నావు నాన్న అని ఎవరు చెప్తారు చెప్పండి ఎవరు చెప్తారు దేవుని వాక్యం చెప్తుంది కొన్ని కొన్ని మనకు కూడా తెలియదు మనలో ఉన్నట్టు మన భర్తకి తెలీదు బారికి తెలీదు పిల్లలకి తెలియదు తల్లిదండ్రులు ఎవరికి తెలియదు ఒక మనుష్యుని సంగతులు అతనిలోని మనుష్యాత్మకే కానీ మరి ఎవనికి వెళ్ళు కూర్చో సో ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలంటున్నాడు చూడండి ఏం చేయాలంటున్నాడు వాటి గురించి మాట్లాడుతూ సకలమైన దుష్టత్వము మీరు మీరు నెక్స్ట్ వర్డ్ అండర్లైన్ దట్ వర్డ్ అండర్లైన్ దట్ వర్డ్ మీరు విసర్జించుడి ఏం చేయాలడి విసర్జించాలి అందుకే డాక్టర్లు చెప్తారు బాబు ఏ రోజు వ్యర్థాలు ఆ రోజు ఏమవ్వాలట బయటికి పోవాలట మీకు వీలైతే నీళ్లు తాగైనా మోషన్కి వెళ్ళిపోండి కడుపులో దాచుకోకండి పేగుల్లో ఆ చెత్త ఏమవ్వాలి ఏ రోజుకి ఆ రోజు వేస్ట్ పదార్థం బయటకు పోవాలి మోషన్ ఫ్రీగా అయితే ఆరోగ్యంగా ఉంటారు లేదా నాలుగైదు రోజులకి పది రోజులకి మోషన్ అయ్యే వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు అది పై భయంకరమైన వ్యాధికి దారితీస్తుంది అలాగే ఎప్పటికప్పుడు మీకు యూరినేషన్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి మీది క్లియర్ చేసుకురండి ఆ బ్లాడర్ క్లియర్ చేసేసుకోండి లేదా అలా పెంచుకుంటే ఆ యూరిన్ లోపల ఎక్కువైపోతుంటే కిడ్నీలు ఏమైపోతాయి దెబ్బతినిపోతాయి అలాగే చిన్నప్పటి నుంచి పొద్దున మనము లేవాలి పళ్ళను బాగా తో అమ్మాలి అని చదువుకున్నాం కదా ఎందుకు పళ్ళన బాగా తోమాలి చెప్పండి మీరు చెప్పండి ఎందుకు పళ్ళన బాగా తోమాలి ఉదయం సాయంత్రం కూడా బ్రష్ చేయండి బ్రష్ చేయండి అని ఎందుకు చెప్తారు డాక్టర్లు ఉదయం సాయంత్రం బ్రష్ చేయకపోతే కేవలం బ్రష్ చేయకపోతే గుండె వ్యాధులు కూడా వస్తాయట ఇది ఎక్కడ దరిద్రమండి బ్రష్కి పంటికి గుండెకి సంబంధం ఏంటండి బాబు అంటాం మనం పంటికి గుండెకి సంబంధం ఏంటండి నేను బ్రష్ చేయకపోతే గుండె వ్యాధులు ఎందుకు వస్తాయండి అంటే ఆ చెత్తంత మళ్ళీ ఎక్కడికి వెళ్తుందా బిడ్డ అంటాడు ఆయన మళ్ళీ లోపలికి వెళ్తుంది ఆయన మరి లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అది మళ్ళీ నీలోనే ఉంటుంది సో కాబట్టి పళ్ళను బాగా తోమండి కళ్ళను బాగా తోమండి ఒంటిని బాగా తోమండి ఎక్సర్సైజ్లు చేయండి ఎప్పటికప్పుడు చెమట పట్టించండి ఎండలో తిరగండి అదండి ఇదండి ఈ చెప్తున్నారా ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇవన్నీ చేస్తే మన బాడీ ఎలా ఉంటుంది పొల్యూట్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఈ ఈ ఆత్మ సంబంధమైన మరి పొల్యూషన్ ఎలా అరికట్టాలి కట్టాలి అసలు ముందు గుర్తించాలి కదా నాకు పళన వ్యాధి ఉందని గుర్తించాలి కదా శరీరానికి అయితే నొప్పి వాపో ఏదో తెలుస్తుంది సిగ్నల్ ఇస్తుంది మరి బాడీకేంటి లోపల ఆత్మకేంటి దానికి సిగ్నల్ ఏంటంటే దానికి ఏ సిగ్నల్స్ ఉండవు చాలా బాగున్నాను అనుకుంటాడు ఒకడు నడుచు మార్గము వానికి యార్థమైనదిగా కనబడును తోకది మరణమునకు దారితీను నేను మంచోడిననే అనుకుంటాడు వాడు నేను మంచిదాన్న అనుకుంటారు నేను అంత బాగున్నాను అనుకుంటారు నేను అంత సూపర్ అనుకుంటారు నన్ను మించిన పరిశుద్ధుడు ప్రపంచంలో మరొకడు లేడని పక్కోడ్ని ఆ పరిశుద్ధుడు ఉంటాం మనం మనకు అది వచ్చి బాగా ఏ నువ్వు పాపి నువ్వు పాపి చూడండి అందరూ రాళ్ళు వేసుకొచ్చారట ముందు ప్రీప్లాండ్గా రాళ్ళు ముందు తెచ్చుకుని ఉంటారు మహానుభావులు అందు పట్టబడిన స్త్రీ అన్నారు వీళ్ళు ఏదో పరిశుద్ధుల్లాగా వీళ్ళు ఎపిచారులే ఒకడు డైరెక్ట్గా చేస్తాడు ఒకడేమో హృదయంలో చేసేస్తుంటాడు నాకు తెలిసి ప్రపంచంలో హృదయంలో వ్యభచారాలు చేసేవాళ్ళు ఎక్కువ అందుకే యేచుప్రభు అన్నారు ఒక మోహపు చూపు నీకు వచ్చినప్పుడే నువ్వు ఎవరు అన్నారు వచ్చారు హృదయమందు ముందు వ్యభిచారం చేసావు అన్నారు సో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో వీళ్ళు రాళ్ళు పట్టుకొచ్చారు కొట్టేమంటావా అంటున్నారు వేసేయమంటావా ఏం చేయమంటావా వేసేయమంటావా రెడీగా ఉన్నావు వేసేయమంటావా అంటుండే ఆయన అన్నాడట వేసేదిరిగాను కానీ మీలో మొదట ఫస్ట్ మీరు అందరు రాళ్ళు అలాగే పెట్టుకోండి కానీ ఫస్ట్ రాయి ఎవడేయాలంటే మొదట రాయి ఎవడేయాలంటే మొదట రాయి ఎవడేయాలంటే మీలో ఏ డిసీజు లేని పరిపూర్ణ ఆరోగ్యవంతుడు ఎవడైతే ఉన్నాడో లోపల ఏ వ్యాధి లేని ఏ రోగము లేని ఇలాంటి చెత్త చెదారం ఏ మలినాలు ఏ విసర్జితాలు విసర్జితాలు ఏవైతే లోపల దాచుకోకుండా ఎవడైతే ఉన్నాడో వాడు ఫస్ట్ ట్రా వేయండి ఆయన అన్నాడు ఇప్పుడు ఫస్ట్ ట్రా అయ్యడం పోటీ పెట్టడానికి మీలో ఎవడు ఫస్ట్ ఎవడు ఫస్ట్ ఆడు వేయండి ఆ తర్వాత మిగిలినలో వేసేయండి ఫస్ట్ మాత్రం నాకు ఒకడు కావాలి వాడు ఎవడై ఉండాలంటే ఆ మొదట వాడు ఎవడై ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి వాడు రా వేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ వేసేసి దండుపాలెం బ్యాచ్ అంతా సో ఎవడైనా వేసాడా ఎవడైనా వేసాడా ఎవడే ఇలా ఎవడే ఇలా అందరూ రాళ్ళు అక్కడే వదిలేసి మాకెందుకు ఆ కింద ఏదో రాస్తున్నాడు అనవసరంగా నా హిస్టరీ కానీ రాసాడు అంటే మళ్ళీ ఇక్కడ అనవసరంగా జీవితం నాశనం అయిపోతే తెలియని విషయాలు కూడా చెప్పేస్తాడు మహానుభావుడు మావిడికి తెలియకుండా చాలా సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నాం మా ఇంట్లో తెలియకుండా చాలా సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నాం మా అమ్మకి తెలియకుండా నాన్నకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్యకి తెలియకుండా నిన్ను మెయింటైన్ చేస్తున్నాడు మనవుడు ఏదో రాసేస్తున్నాడు ఆయన కింద కూర్చొని అదేదో మన చెట్ అనుకోండి ఇంకా మన తలెక్కడ పెట్టుకోవాలో తెలీదు ఇప్పుడు ఎక్కువ చేయడం కంటే ఏం చేయాలి ఇప్పుడు తప్పించుకోవడం బెటరు ఇక్కడ కుప్పిగొంతులు వేయడానికి వీలు లేదు ఇంకా ఆఓ రెచ్చిపోయేవనుకో తెగేదాకా ఏమవుతుంది తెగేదాకా లాగొద్దు అన్నట్టు ఉంటుంది తెగేదాకా లాక్కరా నాయన ఇంకా అక్కడితో ఆగితే మంచిది నీకు అని ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతాయని అంటున్నాడు అమ్మా ఎవడు నీ మీద రాయి వేయలేదా అంటే లేదయ్యా అందరూ జబ్బులోళ్ళమే కదయ్యా ఇక్కడ ఇక్కడ ఆరోగ్య ఇక్కడ అంత ఆరోగ్యవంతులు ఎవరు ఉన్నామయ్యా మేమందరం రోగులు రోగులమేనయ్యా మేమందరం ఒకే బెడ్ల మీద పడుకుని వచ్చాం మా అందరి వార్డు ఒకటే వార్డు జనరల్ వార్డు జనరల్ వార్డులోంచి వచ్చాం నన్నొక్కదాన్ని తీసుకొచ్చి పేషెంట్ పేషెంట్ అంటున్నారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం పేషెంట్లమైన అయ్యా అందుకని ఎవడు నా మీద రాయేసే పరమవైద్యుడు పరమ వైద్యుడు లేడయ్యా అంటే ఉన్నాడమ్మా నేను ఒక్కడు ఉన్నాను పరమ వైద్యుడిని నీ మీద రాయగలిగే క్యాపబిలిటీ కెపాసిటీ ఉందమ్మా కానీ నేను వెయ్యట్లా నేను వచ్చిందే ఆ విసర్జిత పదార్థాలు నీలో నుండి బయటికి లాగేయడానికి అర్థమైందా అవన్నీ పోయాయి అనుకోండి చాలా స్వచ్ఛంగా ఉంటామండి మనం చాలా ఆరోగ్యవంతులుగా ఉంటాం మనం మరలా 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 మీ అందరికీ చెప్తున్నాను ఎక్కువ వాక్యం వినడాన్ని నేను ఎందుకు చెప్తాను అంటే ఎక్కువ వాక్యం వినడం వల్లే ఎక్కువ రోగాలు తగ్గిపోతాయి మీరు ఆరోగ్యవంతులు అయిపోతారు మీ అందరూ పరిపూర్ణ ఆరోగ్యవంతులు అయిపోతారు ఎంత వాక్యం లోపలికి వెళితే అంత రోగాలు తగ్గుతాయి ఎంత వాక్యానికి మనం హృదయాన్ని ఇవ్వగలిగితే అంతగా రోగాలు తగ్గుతాయి అంతగా మనం పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం ఆ పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చే ఆనందం అంతా ఇంత కాదు చాలా గొప్ప ఆనందం చాలా స్వచ్ఛమైన ఆనందం చాలా పరిపూర్ణమైన ఆనందం అది ఆ ఆనందానికి మనల్ని పాత్రులుగా చేయటానికే పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సిలువు మీద తృణప్రాయంగా పోశాడు మన రక్షకుడైన క్రీస్తు ప్రియమైన దేవుని సంగమ ఇది అర్థంగాకి ఈరోజు ఇప్పటికీ శరీర రోగాల కోసం తిరిగే క్రైస్తవులు చూస్తుంటే అప్పుడప్పుడు బాధేస్తుంది నాకు పాలన చోటకి ఏడు వారాలే లేళ్ళన చోటకి ముప్పై వారాలే ఎళ్ళు తప్పలేదు నేనేమంటాను తెలుసా సింపుల్గా నీ రోగం తగ్గించుకోవచ్చు ఎలాగో చెప్పనా మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకరా నాన్న అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును అది వదిలేసావు ఇది బట్టు తిరుగుతున్నావు అది వదిలేసి ఇది బట్టు తిరుగుతున్నావు ఈ సింపుల్ ఇది ఏది సింపుల్ మొదట నా నీతి మొదట నా రాజ్యం అప్పుడు నాకు అడగటానికి అధికారం వచ్చేస్తుంది నేను మా నాన్నగారి మాట జవదాటట్లేదు మా నాన్నగారికి నేనంటే ఇస్తున్నా నేనంటే మా నాన్నగారికి ఇష్టం మా ఇద్దరి మధ్యన మంచి బాండింగ్ నడుస్తుంది నేను ఏమడిగిన ఇచ్చేస్తాడు ఆయన నేను అడగకుండా కూడా ఇచ్చేస్తాడు ఇప్పుడు నేను కేవలం ఆయన దగ్గరున్నది కొట్టేయడానికి కన్నింగ్ మెంటాలిటీతో అనుకో ఆయన తెలిసిపోద్ది మా నాన్నకి లోకంలో ఉన్న నాన్నకి తెలియదేమో కానీ పరలోకపు నాన్నకి అన్నీ తెలిసిపోతే హృదయ రహస్యాలు ఇరిగినవాడు వాడు ఇప్పుడు వీడు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు వీడు కేవలం స్వార్థపరుడుగా వాడుకున్న ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని దాటేస్తాడు మళ్ళీ కనబడ్డాడు కొంతమంది చూసారా ప్రాబ్లం సాల్వ్ అయ్యే తగ్గ మళ్ళీ ఎప్పుడు కనబడ్డరు మన దగ్గర ఏదో ప్రాబ్లం వస్తుంది అప్పుడు వస్తారు ఆ ప్రాబ్లం తీరిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఎవరు ఎవరు ఎక్కర్లేదు దేవుడు అక్కర్లేదు వాక్యం అక్కర్లేదు పోతుంటారు సో మనం అలా కాదు ఎందుకంటే నిత్య జీవ ప్రయాణంలో ఉన్నాం మనం నిత్య జీవానికి మనం వెళ్ళవలసిన ఉన్నాం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి ఆయన అనుగ్రహిస్తాడైనా మీకు మీకు ఏది అవసరమో మీకు అక్కరగల మీకు అక్కరగలవేవో ఆయనకి ముందే తెలుసు ఆయనకి ఎవరు చెప్పాలి మా అమ్మకి నేను ఎప్పుడు పుట్టిన తర్వాత అమ్మా నాకు పాలు కావాలమ్మా నేను అడిగానా అమ్మని నాన్న నాకు ఊయలైనా అన్న అని ఏమన్నా నేను మాట్లాడాను నా దర్శనంలో కనబడి మా నాన్నకి నానా నాకు ఫ్యారెక్స్కు ఉన్నా సిర్లెక్కున్నా మందులదేనా అన్నా అని ఎప్పుడైనా నువ్వు అడిగా మీ డాడీని అడగకుండానే మీ అమ్మానాలు అన్నీ ఇస్తున్నప్పుడు పర్లోకపు తండ్రి కూడా అడగకుండా ఇస్తాడు నువ్వు ప్రేమించా ఆయన్ని ఆయన నీతిని వెతుకు ఆయన రాజ్యాన్ని వెతుకు ఈ మీ వ్యర్థ పదార్థాలు బయటకు పోవడానికి రెడీ అవ్వు ఫస్ట్ తీసేసుకో ఉండకూడదు అవి చాలా ప్రమాదం లోపల ఉంటే కిడ్నీలో రాళ్ళు అలాగే ఉన్నాయనుకోండి నొప్పి వస్తా రాదా చెప్పండి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా కిడ్నీలో రాళ్ళు సమస్యలు ఉన్నవాళ్ళు నువ్వు ఉన్నావా వెరీ గుడ్ అవు ఉన్నాడట నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాడట సో కిడ్నీలో రాళ్ళు ఉంటే నొప్పి వస్తుంది కదా నాన్న నీకు చాలా పెయిన్ ఫీల్ అవుతావు కదా సో వాటర్ ఎక్కువ తాగాలి లేకపోతే ఆపరేషన్ చేయించుకోవాలి మందులు వాడాలి అవి కరిగి బయటికి పోవాలి కిడ్నీలో రాళ్ళు ఉంటే దానికి ఎంత ఇబ్బందో తెలుసా మన చెప్పు కింద రాళ్ళు ఉంటే నడవగలమా చెప్పులో నాలుగు రాళ్ళు పెట్టుకుంటే నడవగలమా షూలో నాలుగు రాళ్ళు వేసుకుంటే నడవగలమా షూలో నాలుగు రాళ్ళు అవసరం చిన్న రజన వెళ్తే చాలు మనం ఏం చేయలేము షూలో నడవలేము చిన్ని చిన్నివి చిన్న చిన్నవి చిన్ని చిన్ని రజన్స్ ఉంటాయి రాళ్ళవి అవి వెళితేనే నడవలేం కిడ్నీలో రాళ్ళు ఉంటే కిడ్నీ ఏం ప్రాపర్గా పనిచేస్తుంది అందుకే మందులు వాడాలి వాటర్ ఎక్కువ తాగాలి కొన్ని కొన్ని ఆహార పదార్థాలు తినడం మానేయాలి జంక్ ఫుడ్ అసలు ముట్టుకోకూడదు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్తాడు అంటే కిడ్నీలో రాళ్ళు ఎంత ప్రమాదకరమైనవో గుర్తించారు కానీ ప్రపంచ ప్రజలు శరీరంలో ఆత్మలో ఉన్న రాళ్ళు ఎంత ప్రమాదకరమైన గుర్తి పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి మన ఆత్మలో ఆ బండరాళ్ళు లిస్టే చదువుకున్నాం మనం ఇప్పుడు ఇవి విసర్జించాలి ముందు కిడ్నీలో రాళ్ళు నిన్న ఎంత ప్రమాదానికి గురి చేస్తాయి అంతకంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ప్రమాదానికి రాళ్ళు గురి చేస్తాయి మన ఆత్మలో ఉన్న రాళ్ళు చూడండి కొలసీ పత్రిక నాలుగవ అధ్యాయము కొలసీ పత్రిక నాలుగవ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు ముగించుకుందాం కొలసీ పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుదాం మీలో ఒకడు కృషి దాసుడే ఎపప్రాయ మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిడకడగా ఉండాలని అతడు మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు ఎలా ఉండాలట మీరందరూ సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండాలట సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండాలని అతడు మీ తన ప్రార్థనలలో ఏం చేస్తున్నాడు పోరాడుతున్నాడు దేని గూర్చట దేని గూర్చి మీ కొరకు పోరాడుతున్నాడట మీ కొరకు పోరాడుతున్నాడు ఎందుకు మీ కొరకు పోరాడుతున్నాడంటే ప్రభు వీరిలో ఉన్నటువంటి ఈ యొక్క విసర్జిత పదార్థాలన్నీ బయటికి పోవాలి దాని కొరకు నేను ఏం చేయాలి ఏ విధంగా వీళ్ళ కోసం కష్టపడాలి ఏం బోధించాలి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి నేను వీళ్ళకి ఏ ఏ మెడిసిన్ ఇస్తే వీళ్ళు శుద్ధి అవుతారు అనేది ఒక దైవజనుడి యొక్క ఆలోచన అందుకే పోరాడుతున్నాడు అక్కడ పోరాడుతున్నాడు చూడండి యోగుకు దేవుడిస్తున్న సాక్ష్యం మొదట అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదవండి యోగు గురించి దేవుడిస్తున్న సాక్షి ఒకసారి చదవండి మొదటి వచ్చే మొదటి వచ్చిన ఏమైనా ఉంది అక్కడ మనుషుడును అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏం విసర్జించాడు ఏం విసర్జిస్తున్నాడట చెడుతనాన్ని విసర్జిస్తున్నాడట అంటే మనకు తెలియకుండా చెడుతనం మనలోకి వస్తుంటుందా ఆ బస్సులో వస్తుంది మీకు పాయింట్ చెప్తాను జాగ్రత్తగా వినండి చెడు నాలోనికి రాదు అనుకుంటే చాలా పొరపాటు అండి వస్తుంది బయటికి వెళ్తాం దుమ్ము పడదా పట్టదా కడిగేస్తే పోద్ది మనం రోజు స్నానం ఎందుకు చేస్తాం దుమ్ము దుమ్ముపడుద్ది ఇప్పుడు నేను మొబైల్ ఓపెన్ చేస్తానండి అన్ని పవిత్రమైనవే కనబడతాయని చెప్పండి ఎవరైనా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నవాళ్ళు నేను సోషల్ మీడియాలోకి వెళ్ళగానే నాకు అన్ని పవిత్రమైనవే కనబడతాయి అన్నవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉండరు అలాగే నేను నా ప్రజలతో మమేకమై సమాజంలో తిరుగుతున్నప్పుడు పవిత్రమైనవే వినబడతాయి ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఉండరు అలాగే నాకు వచ్చే ఆలోచనలన్నీ రోజుకి లక్షల్లో వస్తుంటే ఆలోచనలు సగటు వ్యక్తికి ఆ లక్షల్లో ఆలోచనలన్నీ పవిత్రమైనవే వస్తుంటాయి ఉన్నారా ఎవరైనా ఉండరు ఆలోచన అపవిత్రమైన ఆలోచన రావడం తప్పు కాదు దాన్ని అంగీకరించడం తప్పు దాన్ని ఫాలో అవ్వడం తప్పు వచ్చిన దాన్ని మైండ్లో డైల్యూట్ చేసేయాలి వడకట్టేయాలి చెక్కమేసి వడకట్టేసి మంచివి తీసుకోవాలి వాటిని ఏం చేయాలి డస్ట్బిన్లో వేసేయాలి ఇది జరగాలంటే నీలో వాక్యం ఉండాలి నువ్వు వాక్యపు పరిధిలో ఉండాలి వాక్యపు సహవాసంలో ఉండాలి వాక్యపు వాతావరణంలో ఉండాలి చెడు ఆలోచనలు రాకుండా ఎవడు ఉండడు నాకు వస్తే నీకు వస్తే అందరికీ మనిషి అన్నప్రతోడికి వస్తానే ఉంటాయి వాటిని మనం ఏం చేయాలి డైల్యూట్ చేయాలి ఫాలో అవ్వకూడదు ఆపాలి చెడు కనబడకుండా ఉండదు మనం ఎక్కడికి వెళ్ళినా చెడు కనబడతానే ఉండదు కనబడకుండా ఎవడన్నా ఉంటాడే అసలు ప్రపంచంలో చెడు కనబడదండి నాకు కనబడ ఎవడన్నా ఉన్నాడా ఎవ్వడు ఉండడు అందరికీ చెడు కనబడతానే ఉంటుంది రోడ్డు మీద వెళ్తే పోస్టర్ల రూపంలో టీవీ ఆన్ చేస్తే వీడియోల రూపంలో మొబైల్ ఆన్ చేస్తే వీడియోల రూపంలో ఆడియోల రూపంలో ఎప్పటికప్పుడు మన చుట్టూ అసలు మనం ఉన్నదే చెడు మధ్యలో మనం ఉన్నది ఎవరి మధ్యలో చెడు మధ్యలో అది వస్తానే ఉంటుంది మన దగ్గరికి కడిగేసుకోవాలి అంతే కాళ్ళకి బురద అంటూ ఉంటుంది కడిగేసుకోవాలి ఒంటి మీదకి బురద వస్తుంటుంది శుభ్రం చేసేసుకోవాలి రోజు ఇది డైలీ ప్రాసెస్ ఇది పొద్దున్నే పళ్ళు తోమో రేపు పొద్దున ఏం చేయాలి పళ్ళు తోమలా వద్దా కళ్ళు క్లీన్ చేయాలా వద్దా బాడీ క్లీన్ చేయాలా వద్దా శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటకు పోవాలా వద్దా సో మీ ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ వాతావరణంలో కూడా చెడు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది దాన్ని అప్పటికప్పుడు మనం వాక్యంతో ఏం చేస్తుండాలి క్లియర్ చేస్తూ ఉండాలి అందుకే వాక్యం అనే సబ్బు మన దగ్గర ఎప్పుడు ఉండాలి అందుకే విజయప్రసాద్ రెడ్డి సబ్బెళ్ళు వచ్చాడు మీ దగ్గరికి ఏం ఉండాలి మన దగ్గరికి సబ్బు ఉండాలి వాక్యం అనే సబ్బు ఉండాలి మన దగ్గర ఆ సబ్బుతో ఎప్పటికప్పుడు మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి కడుక్కుంటూ ఉండాలి అదే దేవుడు కోరుతున్నాడు నాయన వ్యర్థ పదార్థాలు బయటికి విసర్జించేయండి వ్యర్థ పదార్థాలు మీలో ఉండకూడదు చెడుతనమును ఏం చేయువాడు విసర్జించువాడు చెడుతనం యోబులో కూడా వస్తుంది దాన్ని ఏం చేస్తున్నాడట చెప్పండి ఏం చేస్తున్నాడట బయటికి పంపించేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి చెడు ఆలోచన రావడం తప్పు కాదు వచ్చిందని అంగీకరించి ఫాలో అవ్వడం తప్పు ప్రియమైన దేవుని ప్రజలారా వస్తాయ్ దుష్టుడు పుట్టిస్తాడు మనలో కానీ బేరీజు వేసుకోవాలి ఇది రైట్ ఆర్ రాంగ్ దేన్ని బట్టి వేసుకోవాలి బేరీజు వాక్యాన్ని బట్టి నేను ఫాలో అవ్వాలా కట్ చేసేయాలా సో కట్ చేసేయండి డైల్యూట్ చేసేయండి వడకట్టేయండి అవసరమైంది తీసుకోండి అవసరం లేని వదిలేయండి నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే వాటిని స్వీకరించండి ఉపయోగపడని వాటిని బయటకు కూసేయండి సీతాఫలం తింటామా ఎలా తింటాం ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ కస్టర్డ్ యాపిల్ ప్రస్తుతం సీజన్ కదా తింటాం కదా సీతాఫలం కస్టర్డ్ యాపిల్ ఏం చేస్తాం దాన్ని లోపల పీల్స్తాం పీల్చగానే లోపలే మిక్సీ ఉంటుంది మన మిక్సీ స్పెషల్ మిక్సీ ఇది లోపలికి నాలుగో పది గింజలు మేము పది పది గింజలు పీల్చేసి అనగానే వైట్ వైటు బ్లాక్ బ్లాక్ అక్కడికి అక్కడ ఏమైపోద్ది ఏమైపోద్ది సపరేట్ అయిపోద్ది సపరేట్ అయిపోయిన తర్వాత వైట్ని బొగ్గ పక్కకి తీసుకొచ్చేస్తాం బ్లాక్ గింజలన్నిటిని ముందు తీసుకొని ఫోన్ ఊసేస్తాం అరే మంచి టెక్నాలజీ ఉంది నీ దగ్గర అనిపిస్తుంది అలవాటు అయిపోయింది కాబట్టి అనిపించదు కానీ నిజంగా గొప్ప టెక్నాలజీ అది కాదా చాలా గొప్ప టెక్నాలజీ కదా ఇప్పుడు సీతాఫలం ఉంది నేనైతే ఎలా ఓపెన్ చేస్తాను ఒకసారి లోపలికి పీల్చుకుంటా గింజలన్నీ పోతాయి లోపలికి అప్పుడు లోపల లోపలే నాకు తెలియకుండా లోపల లోపలే జరిగిపోద్ది జరిగిపోయిన తర్వాత ఉఫ్ అని చెప్పి మొత్తం గింజలని బయట కూసేస్తాం ఏది అవసరమో అది లోపలికి మింగుతాం ఆలోచనలు కూడా అలాగే ప్రతిరోజు వస్తాయి ప్రతిరోజు వస్తాయి మనం ఉన్నదే పాప లోపలు ఎందుకు రాకుండా ఉంటాయి ఇస్కర్ యోతి యోధ హృదయంలో అపవాది ఆలోచన పుట్టించి ఉండేను అన్నట్టు యోహాన్ స్వార్థ పదమూడు అధ్యాయం రెండో వచనంలో ఏ ఆలోచన పుట్టించాడట అమ్మేసుకోవచ్చు కదా ఏసు ప్రభుని అన్నాడట ఏ రూపంలో మాట్లాడట ఒక ఆలోచన వదిలేసాడట తీసుకొచ్చి హృదయంలో ఇప్పుడు ఇతనికి ఈ థాట్ ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా ఎవరి చేతుల్లో ఉంటుంది యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఎవరి చేతుల్లో ఉంటుంది మన చేతుల్లో ఉంటది ఇప్పుడు అమ్మాలా వద్దా అమ్మాల వద్దా అమ్మాలా వద్దా అమ్మేద్దాం అర్థమైందా అమ్మాలా వద్దా అమ్మాలా వద్దా అమ్మాలా వద్దా అమ్మొద్దు అంటే ఎస్కర్ యువతి చరిత్ర వేరేగా చదువుకునేవాళ్ళం మనం అమ్మాలా వద్దా అమ్మాలా వద్దా అమ్మాలా వద్దా అమ్మేద్దాం ఇది ముందు నుంచి తొంగుడు ఆ సంచిలో పడుతున్న దొంగతనం చేస్తూ వచ్చాడు సో ఒక థాట్ని మీరు తీసుకొని దాన్ని ఎంగేజ్ చేస్తే దానికి ఎంగేజ్ అయితే ఆ తర్వాత మీ ఆత్మీయ జీవితం భ్రష్టు పెట్టిపోతుంది అందుకే విసర్జన ప్రతిరోజు జరగాలి ఈరోజు మీరు ఆలోచించండి దేవుడు మిమ్మల్ని ఏం విసర్జించమని కోరుతున్నాడు ఈ రాత్రి మీలో ఏది విసర్జిస్తే మీరు బాగుంటారని మీకు అర్థమవుతుంది ఏది విసర్జిస్తే మీ ఆత్మీయ జీవితం మరింత బాగుంటుంది కొంతమంది అంటారు నా దగ్గరకు వచ్చి అనే ఆత్మీయంగా మరింత బలపడు లాగానే ప్రార్థించండి అన్నయ్య అంటారు నేను ప్రార్థిస్తే బలపడతావా నువ్వు జాగ్రత్త పడితే బలపడతావా నువ్వు జాగ్రత్త పడితే కదా బలపడతావు నేను ప్రార్థిస్తూ ఉంటాను నువ్వు మాత్రం నీ వ్యవహారం నువ్వు చేసుకుంటా పోతే బలపడిపోతావా అంటే ఇది ఎలా ఉంటుంది అంటే నేను రోజుకి ముప్పై బిర్యానీలు తినేస్తాను ఒళ్ళు రాకూడదు అన్నట్టు ఉంటుంది మావాడు ఉన్నాడు అంటుంటాడు మావాడు బాబాయ్ మా అన్నయ్య గారు అబ్బాయి చిన్నవాడు ఉంటాడు బాబాయ్ అన్నీ తినేసినా ఒళ్ళు రాకుండా ఉంటే ఎంత బాగుంటుందో బాబాయ్ అంటాడు ఏం చేయాలట అన్నీ తినేయాలట ఏం రాకూడదట నో ఎక్సర్సైజ్ అట ఎక్కడికి వెళ్ళకూడదట పడుకోవాలట సూపర్ తినేసి కానీ సిక్స్ ప్యాక్ వచ్చేయాలట అవుతుంది అది పాజిబుల్ అది కాదు కదా అలాగే మీరు ఆత్మీయంగా ఉండాలి నేను ఎంత ప్రార్థన చేసేసినా మీరు సహకరించకపోతే దానివల్ల ప్రయోజనం లేదు నేను ప్రార్థన చేసినా మీరు సహకరించాలి దానికి రైట్ చివరిగా ఒక వచనం చూసుకుని ముగించుకుందాం ఏం వదిలేయాలంటున్నాడో రోమపత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం చూద్దాం ప్రియులరా ముగించుకుందాం పత్రిక పదమూడవ అధ్యాయం వచనం స్పీడ్ స్పీడ్గా చదవండి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను మనము అంధకార క్రియలను మళ్ళీ మనం అంధకార క్రియలను ఏం చేసి విసర్జించి ఏం చేసి విసర్జించి చూడండి పొద్దున్న ఫ్రీగా మోషన్ అయిపోయింది అనుకోండి మీరు ఎంత ఫ్రీగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు అదే మూడు రోజుల నుంచి మలబద్ధకంతో బాధపడుతున్నారనుకోండి ఇంకా వాళ్ళ బాధ మనం వర్ణించలేం తిని తినాలనిపించదు గ్యాస్ట్రిక్ గ్యాస్టిక్ పెరిగిపోద్ది లోపల నుంచి గ్యాస్ బయటికి తనుతా ఉంటుంది పొట్ట ఉబ్బరం వచ్చేస్తుంది సరిగా కూర్చోలేరు నిద్రపట్టదు నడవలేరు మొత్తం బాడీ అంతా అదిగో ఇందాక మనం చూపించినట్టు ఉబ్బు పోవడం చెత్త చెత్తగా మారిపోవడం చండాలంగా అయిపోవడం అదే ఏ రోజు మోషన్ ఆ రోజు ఫ్రీగా అయిపోతూ ప్రశాంతంగా ఉన్నారు ఏ రోజు వ్యర్థ పదార్థాలు ఆ రోజు బయటకు పోతూ ప్రశాంతంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉంటారు మలబద్ధకం కూడా అనారోగ్య సమస్యల్లో ఒక సమస్య సో దానికి రకరకాల మందులు రకరకాల పరిస్థితులు అందుకే డాక్టర్లు అంటారు పీచు పదార్థాలు ఎక్కువ తినండమ్మా జంక్ ఫుడ్కి దూరంగా ఉండండమ్మా వాటర్ ఎక్కువ తాగండమ్మా అని చెప్తుంటారు డాక్టర్లు మేము అలాంటివన్నీ చేయమమ్మా అంటాం మనం అంతే కదా మేము అలాంటివన్నీ చేస్తే ఎప్పుడో బాగుపడుతుంది కదమ్మా అంటే ఎక్కడైనా సరే దర్ ఇజ్ ఏ ప్రాసెస్ ఫర్ ఎవ్రీ వర్క్ దెర్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇక్కడ కూడా ఒక ప్రాసెస్ ఉంది ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిని మీరు ప్రవేశపెట్టాలి ఏంటి ఆ పద్ధతి అల్లరి మీరు మీరు అంధకారక్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు మీరు ఏం చేయాలి ధరించుకోవాలి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ రోజు విసర్జిత పదార్థాలు ఆ రోజు పోతుంటాయి వస్తుంటాయి డైల్యూట్ అయిపోతుంటాయి చెత్త బయటికి గెంటేస్తుంటాం మంచి వాటిని మనలో ఉంచుకుంటాం అలా ఉండడం వల్ల మీ ఆత్మీయ జీవితాలు బాగుంటాయి మీరు బాగుంటారు పది మందికి దీపాలుగా మారుతారు మీరు నాకు తెలిసి మిమ్మల్ని అందరినీ దీపాలుగా మార్చాలన్నదే నా ఆలోచన మిమ్మల్నే కాదు చాలామంది నేను బతుకున్నంత కాలం నేను వెలగాలి పది అనేక మందిని వెలిగించాలి అనేక మందిని నన్ను వలే నా పొరుగువారిని ప్రేమించాలి దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అది దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఆ బాధ్యతతోనే పనిచేస్తున్నాను నాతో ఉన్న వాళ్ళందరూ ఆ బాధ్యతతో పనిచేసేవాళ్ళే నేను చెప్పకుండా కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి పోస్టర్లు వేసాడా ఆ బాధ్యతతో పనిచేసిన ఆయనే ఈరోజు ఒక తమ్ముడు ఈ ఈ సదస్సు కోసం పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇక్కడ ఆ బాధ్యతతో పనిచేసేవాడు మీరు అనుకోవచ్చు ఎవరిని ఇక్కడ ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు దీని విలువ ఆ ఒక అన్యుడికి తెలియకపోవచ్చు కానీ ఒక విశ్వాసికి తెలుస్తుంది ఎస్ నేను ఒక గంట కూర్చున్నానండి అక్కడ ఈ గంటలో దేవుడు నాతో మాట్లాడు మీరు మీరు చెప్పండి నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను ఈ క్షణం ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను దేవుడు నాతో మాట్లాడు అన్నవాళ్ళు దయచేసి చేయి చూపించగలరా నాతో దేవుడు మాట్లాడు అన్నవాళ్ళు దయచేసి దయచేసి చేయి చూపించగలరా చూసారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎస్ మీకోసమే కదా మరి సభ మీ ఈ సభ ఇలాంటి ప్రతి సభ మన కోసం మన ఆరోగ్యం కోసం మన ఆత్మీయ ఆరోగ్యం కోసం మనం ఎంత ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటామో అంత హ్యాపీగా నిత్య జీవితంలో యుగ ఆనందిస్తాం ఈ జీవితం శాశ్వతం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాం మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు కలిగినవారు కాబట్టి వాక్యంతో ఎప్పటికప్పుడు శుద్ధీకరణ జరగాలి మనకి అర్థమైందా శుద్ధీకరణ జరగాలి అందుకే ఎలాంటి సభలు కాబట్టి ఈ సభల ముఖ్య ఉద్దేశం మీకు అర్థమైతే ప్రతి నెల హైదరాబాదులో ఇలాంటి సభలు జరుగుతూనే ఉంటాయి ప్రభు చిత్తమైతే ఇంకా ఎక్కువ జరుగుతాయి ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ మనం సత్యాన్ని వ్యాపింపజేయడానికి కష్టపడుతూనే ఉంటాం శ్రమపడుతూనే ఉంటాం దయచేసి ఈ సత్య వ్యా వాక్యాన్ని నన్ను వలె ఈ సత్యవాక్యం వినపడాల్సిన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు నిజమే ఈ తరంలో ఇలాంటి బోధలు అవసరం ఈ తరానికి ఈ సమాజానికి ఇలాంటి బోధలు అవసరం అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ పరిచర్యను ప్రోత్సహించండి మీరు కూడా మాతో పాటు నిలబడండి మీరు కూడా మాతో పాటు శ్రమపడండి మనందరం కలిసి కష్టపడదాం దేవుని పనిచేద్దాం దేవుని సన్నిధిలో ప్రతిఫలాన్ని పొందుకుందాం ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు నిజమైన ఆశీర్వాదం ఎప్పుడొస్తుందంటే మనం చేసే సత్కార్యాన్ని బట్టి వస్తుంది మనం చేసే సత్క్రియలను బట్టి వస్తుంది ఒక మనిషిని నిలబెట్టడంలో ఉన్న దీవెన మరి ఎక్కడా లేదు యాకో పత్రికలో చివరి మాటలు అవే చెప్తున్నాడు పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించి వాడట ఒక ఆత్మను పరలోకానికి నడిపించే గొప్ప యోధుడుగా దేవుని దృష్టిలో ఉంటాడు యాకోబు పత్రిక మో చివరి అధ్యాయము పంతొమ్మిదోచనం ఐదవ అధ్యాయం వచనం నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయిన అప్పుడు మరి ఒకటి సత్యమునకు మళ్ళించినాడు సత్యానికి మళ్ళించడం సత్యానికి మళ్ళించడం వల్ల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి పాపాలు కప్పేస్తే అసలు పాపాలు కప్పే పని ఎవరదే ఏసు ప్రభుది ఆ స్థానంలో నిన్ను నిలబెడుతున్నాడు దేవుడు ఈ ఈ లోతైన భావాన్ని అర్థం చేసుకో ఒక పాపికిను సత్యవాక్యాన్ని ఉపదేశిస్తే అతని హృదయాన్ని కడిగితే అతడు నిజంగా సత్యమునకు మళ్ళీ తన బ్రతుకులో ఉన్న విసర్జిత పదార్థాలని బయటికి నెట్టేసుకుంటే ఆ రోజు పరలోకల గొప్ప ఆనందం సత్యమునకు సహకారులుగా ఉన్న మీకు దీవెన సత్యమునకు సహకారులుగా ఉన్న మీ అందరి కుటుంబాలకు ఆశీర్వాదం అది నిజమైన దీవెన అది నిజమైన ఆశీర్వాదం నేను ఎప్పుడైతే ఫీల్ అవుతాను మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను కనిపించని నిజమైన దీవెన మన తలల మీద ప్రకాశిస్తుంది అది ఏంటో అదేంటో తెలుసా ఒక ఆత్మను రక్షించటం ఒక ఆత్మ దేవునికి దగ్గర చేయటం ఒక హృదయంలో వాక్యాన్ని విత్తటం దాన్ని మించిన ఆశీర్వాదం ఈ ప్రపంచంలో మరోటి లేదు అందుకే సహకారులు యొక్క పేర్లు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయన్నాడు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయన్నాడు పిలిపి పత్రికలో సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయి జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి ఈ సభల కోసం ఇంతమంది కష్టపడుతున్నారు కొన్ని ఫ్యామిలీస్ కష్టపడుతున్నాయి ప్రతి నెల ఇక్కడ మీకు తెలుసా కొన్ని ఫ్యామిలీస్ డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు నేను ఎలా వస్తాను ఫ్లైట్కి వస్తాను మళ్ళీ వెళ్ళిపోతాను రేపు ఇంకో మీటింగ్ అటెండ్ అయిపోతాను కానీ ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అలా కాదు వాళ్ళు కష్టపడి శ్రమపడి వాళ్ళ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టి చాలామంది పిల్లలు మీలాంటి పిల్లలు అన్న ఈ సత్యవాక్యం అనేకులు వినిపించాలి అనేక మంది సత్యవాక్యంలో వద్దిల్లాలి చాలామంది జీవితాలు బాగుపడాలి దేవుని యొక్క దీవెనలు మా కుటుంబాలకు సొంతం కావాలని ఎంతోమంది కష్టపడుతున్నారు శ్రమపడుతున్నారు దయచేసి మీరు కూడా అలాంటి కుంపులో ఉండాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతూ ప్రభు చిత్తమైతే వచ్చే నెల మళ్ళీ కలుసుకుందాం అందరికీ పోస్టర్లు వేసి ప్రతి నెల చెప్పాలేమో కానీ మీకు మళ్ళీ వచ్చే నెల కూడా పోస్టర్లు వేసి చెప్పాలా మరి ఏం చెప్పాలి మీకు వచ్చే నెలలో డేట్ ఎప్పుడు చెప్పండి డేట్ ఎప్పుడు వచ్చే నెల మీరు తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఒక గ్రూప్ ఉంది కదా మంది అందులో జాయిన్ అయిపోండి దయచేసి అందులో ఉండండి అలా నిశ్శబ్దంగా ఏ రోజు మీకు పోస్టర్ వస్తుందో ఆ రోజు ఆ పోస్టర్ని చూసుకోండి అందరికీ మీరు మీరే తెలియజెప్పండి మీరు మా వాలంటీర్స్ అయిపోండి మనందరం కలిసి పనిచేద్దాం మీరు దేవుని పనులు భాగస్థులు అయిపోండి మనందరం కలిసి పనిచేద్దాం ఇంక ప్రతి నెల పోస్టర్స్ చేసే ఖర్చు మనకు తగ్గిపోద్ది మీరు అందరూ దేవుని పనులు యోధులుగా మారితే ఎందుకంటే ప్రస్తుతానికి సోషల్ మీడియా ఉంది మీరు అందరూ షేర్ చేసి పడేయండి అందరికీ పంపించండి రే నాయన చక్కటి వాక్యం అక్కడ వినిపించకపోతే నన్ను చెప్పి తీసుకోట్టు రా తీసుకెళ్తానని చెప్పి తీసుకురండి మీ నమ్మకాన్ని వమ్ము చేస్తే నన్ను కొట్టండి అర్థమైందా సో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేవుని పక్షాన్ని నిలబడి సత్యవాక్యపు లోతులలోనికి మనం ప్రతి నెల ఇంకా నేర్చుకుంటూ వెళదాం అనేక మందిని నడిపిద్దాం అలాంటి ధన్యకరమైన స్థితిలో మనందరం ఉందాం మనందరం ఉందాం ఈ పరిచర్యకు దయచేసి మీరందరూ తోడ్పాటునందించండి తోడ్పాటును అందించండి అనేక మందిని వెలిగిద్దాం దేవునిలో నిలబెడదాం నిత్యజీవానికి నడిపిద్దాం నిన్నువలేని పొరుగువారిని ప్రేమిద్దాం వాక్యానికి మించిన మందు ఈ ప్రపంచంలో మరోటి లేదు నన్ను నిలబెట్టింది అదే వాక్యం నిన్ను నిలబెట్టింది అదే వాక్యం మన ఇద్దరి ద్వారా మరొకరు నిలబెట్టబోతుంది కూడా అదే వాక్యం ఇది జరుగునుగాక ఆమె సో మీరు ఇక్కడ కానుకలు పడుతున్నారు ప్రతి రూపాయి కూడా దేవుని పనికే వాడుతున్నాం ప్రతి రూపాయి ఈ సత్య వాక్య వ్యాప్తి కొరకే తప్ప మా స్వలాభాపేక్షకు ఒక్క రూపాయి కూడా ఉపయోగించుకోవట్లా ఈ విషయాన్ని మీరందరూ గుర్తించి దేవుని పనిలో సహకారులుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తాను దయచేసి తల్ల వంచండి ప్రార్థనలు ఏకీభవించండి తదు తదుపరి కానుకల పాట అనంతరం మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుని ఆశీర్వాద ప్రార్థనతో గృహాలకు వెళదాం ప్రార్థన సర్వశక్తుడా సకల ఆశీర్వాదంలో కు మా కన్న తండ్రి మీ పిల్లలందరి కష్టార్జితంతో గొప్ప కార్యాన్ని ఇక్కడ జరిగిస్తున్నారు వేలాది మంది పిల్లలు వందలాది మంది పిల్లలు తమ సహకారాన్ని అందిస్తున్నారు ఆ కుటుంబాన్ని దీవించండి నిజమే ప్రభు మీరు మాకు అప్పగించిన బాధ్యత సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఇడలో నాకు శ్రమ అని ఆనాడు అపోస్తుడైన పౌలు అనేక మందిని వెలిగించాడు మీ సత్యవాక్యంతో అవును ప్రభు అనేక హృదయాలలో విసర్జిత పదార్థాలు ఉన్నాయి తండ్రి వారు వాటిని విసర్జించాలి మీ వాక్యంతోనే అది జరగాలి మీ వాక్యమే వారిని ప్రభా నిత్య జీవానికి నడిపించాలి మీ వాక్యమే వారి ఆత్మలను రక్షించాలి మీ వాక్యమే వారికి ఆత్మీయ ఆరోగ్యాన్ని దయచేయాలి అవును ప్రభా మీ వాక్యము లేనప్పుడు మా జీవితాలలో వెలుగులు లేవు ప్రభు ఇంకా నువ్వు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఎంతమంది సత్యవాక్యానికి దూరంగా ఉన్నారో వారందరినీ వెలిగించడానికి మమ్మల్ని యోధులుగా జ్యోతులుగా నిలబెట్టుకోండి ప్రపంచంలో అనేక దేశాలకు మా ద్వారా వాక్యాన్ని వాక్యాన్ని వ్యాపింపజేయండి ప్రభావ మేము మరణించే లోపు అనేకమైన ఆత్మలను సంపాదించి మీకు అప్పగించగలిగే శక్తివంతులుగా మమ్మల్ని నిలబెట్టండి ఎవరైతే సహకారులుగా ఇక్కడ కష్టపడుతున్నారో ఆ బిడ్డల కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి మీ జ్ఞానవాక్కులు బిడ్డలకు దయచేయండి ప్రతి ప్రతి హృదయాన్ని వెలిగించండి తండ్రి ప్రతి హృదయాన్ని దీవించండి మీ నీతిని వెతుకుతూ మీ రాజ్యంలో కొనసాగుతున్న వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించండి మొదట ఆత్మీయ ఆరోగ్యం తర్వాత ప్రభు ఎవరైనా ఒకవేళ వ్యాధి బాధలతో ఇబ్బంది పడుతుంటే మీరే వారిని స్వస్థపరచమని మీరే వారిని బలపరచమని మీరే వారి కుటుంబాన్ని దీవించమని బలపరిచి ఆశీర్వదించమని ప్రతి పరిస్థితిలో వారికి విజయాన్ని దయచేయమని మీ యొక్క గొప్ప యోధుల ప్రభు వరుసలో వారిని నిలువ పెట్టమని మా యొక్క ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండమని అలాగే మీ పిల్లలు తమ గృహాలకు వెళ్ళే క్రమంలో కూడా జీవనలేని వాహనాలకు జీవం దేవా మీరే తోడుగా ఉండి నడిపించమని మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఇప్పుడు ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొని మా కన్న తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ